సో హాయ్ బ్రదర్, హౌ యూ? ఆల్ గుడ్ బాయ్. బోలో రోహిత్ అన్న, ఫైనల్ గత 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం. నాట్ 4 ఇయర్స్, అప్రాక్స్ 5 ఇయర్స్ అవుతుంది. అంటే ఆఫ్టర్ ద సిన్స్ ద డే ఐ మెట్ యు, యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ద థింగ్ ఇస్, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వెంకట అన్నతో చూసిన వెంటనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినాను. అవును, మీ స్పోక్ ఫర్ 10 మినిట్స్ మాట్లాడినట్టున్నాం. ఎస్, నేను వెంకట్ యాదవ్ అన్నతో చూసిన వెంటనే ఇంటర్వ్యూ అడిగినాను అంటే ఓన్లీ తనిష్క్ రెడ్డి. సో హూ ఇస్ తనిష్క్ రెడ్డి అంటే? అంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ నాకు వెంకటన్న వల్లనే వచ్చింది. నేను హీరో కూడా వెంకటన్న వల్లనే అయినా. ఎప్పుడో 5-6 ఇయర్స్ దర్పణం నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది వెంకటన్న. ఇంట్లోకి వచ్చి ఉన్నప్పుడు ఫోన్ చేసిండు, ఏం చేస్తున్నావు బ్రో అని. ఇంట్లో ఉన్నా భయా అని, ఒక చిన్న సినిమా తీస్తున్నా నువ్వే హీరో అన్నాడు. నా కథ వినాలి, ఆడిషన్ ఏదన్నాయా ఆజావజీ అన్నాడు. సో ఇంటర్వ్యూ కూడా ఆయన వల్లనే అవుతుంది. ఎందుకు ఆయన నాకు లక్ ఇచ్చాము, అన్నిటికీ ఉండాలి ముందు. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మిమ్మల్ని వెంకట్ యాదవ్ తోటి మనం చూడడమే నాకు ఆ రోజు ఇంప్రెస్ అయిపోయాను ఇంటర్వ్యూ. సో బై ద వే, హూ ఇస్ తనిష్క్ రెడ్డి అంటే? హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఇట్. గుడ్ డే మనను. ఐ హ్యావ్ మై కర్మ, ఐ బ్యాలెన్స్ మై కర్మ. అంటే కొంచెం గుడ్ జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది, బ్యాలెన్స్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ గుడ్ అండ్ బ్యాడ్, హూ ఇస్ తనిష్క్ రెడ్డి? తనిష్క్ రెడ్డి ఈజ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ యాక్టర్. ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్ ఆల్రెడీ. మీరు చూసే తనిష్క్ ఇక్కడ ఉన్నాడు, నేను చూస్తాడు అక్కడెక్కడ ఉన్నాడు. సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2019 బ్రో. దాదాపు ఒక 4.5 ఇయర్స్, 5 ఇయర్స్. 5 ఇయర్స్ అవుతుంది. ఇంకా మీరు యాక్టర్ అని ఫీల్ అవుతారా మీరు? నేను యాక్టర్ అని ఎప్పుడు అనుకున్నాను, నేను గొప్ప నటుడిని కాదు. నాకు కమల్ హాసన్, సూర్యను అవ్వాలంత ఇది లేదు. ఐ వాంట్ బీ లైక్ దట్, నాకు శాతనైంది నాకున్న టాలెంట్లో. సి, ఐ కాన్ డూ అ స్వాతిముత్యం, ఐ కాన్ డూ అపరిచితుడు. నా స్టైల్లో నాకు కుదిరిన ఏదో సినిమాలు చేసుకుంటూ పోదాం. అంటే ఇంకా 5 ఇయర్స్ అవుతుంది సుమారు మీ సినిమా వచ్చి, ఇంకా మీరు హీరో అని ఫీల్? అంటే నేను ఇండియన్ సినిమా పేటెంట్కి నేను స్టక్ అయి ఉండను. ఇప్పుడు ఇఫ్ యు సీ బాలీవుడ్, దేర్ యాక్టర్స్, ఇఫ్ యు సీ హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీస్, వాళ్ళు 60 కూడా సినిమాలు తీస్తారు, 70 కూడా తీస్తుంటారు. ర్యాంబో 3, ర్యాంబో 4. నేనేమంటా అంటే కథ బాగుండి దాంట్లో. ఇప్పుడు అజిత్ గారిని తీసుకో, హిందీ, సారీ తమిళ్, అజిత్ గారిని తీసుకుంటే ఆయన ఏజ్ ఏంది, ఆయన చేసే సినిమాలు ఏంది? ఇదే కాలేజ్ స్టోరీ చేయడు కదా, మంచి టాలెంటెడ్ సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఆయన సూట్ అవుతాడు దాంట్లో. తనిష్ భాయ్, ఇవన్నీ నాకు వద్దు. ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ తనిష్క్ రెడ్డి? హూ ఇస్ తనిష్క్ రెడ్డి ఇస్ దిస్ ఓన్లీ బ్రో. ఈవెన్ యూ, మీరు గుడ్ హ్యూమన్ బీయింగా బ్యాడ్ హ్యూమన్ బీయింగా నాకు సంబంధం లేదు. ఆస్కింగ్, ఇఫ్ యూ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్ ఆస్క్ మీ, మీరు అడగండి హూ ఇస్ రోహిత్ అని. హూ ఇస్ రోహిత్? ఈజ్ అ కుల్లం కుల రోహిత్. మీకంటూ ఒకటి? ఆహా, అట్లా అంటున్నావా? నాకంటూ ఐడెంటిటీ? మీ ఐడెంటిటీ? నా ఐడెంటిటీ ఇంకేముంది బ్రో, ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్టింగ్. మీరు బయటికి ఒక ఫిలిం యాక్టర్, ఒక హీరో అని ఒక ఒక తెర వేసుకొని, మీరు ఆన్ స్క్రీన్ హీరో కాదు, మంచి నటన మీరు స్క్రీన్ మీద యాక్టింగ్ చేయడం కాకుండా బయట కూడా బాగా యాక్టింగ్ చేస్తారంట కదా. ఎవరు చెప్పారు? ఎవడో వాడు వీడు చెప్తే కదా, నేను చూసిన కూడా సందర్భాలు ఉన్నాయి. అది చెప్పడం అయితే బరాబర్ చెప్తుంటారు. మీరు స్క్రీన్ మీద యాక్టింగ్ కన్నా ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కూడా బాగా చేస్తారంట. ఐఎమ్ బాగున్న యాక్టర్ బ్రో. నువ్వు నా పెళ్ళామా నీకు నిజం చెప్పడానికి? నాకు అర్థం కాదు. నువ్వు నా పెళ్ళామా నీకు నిజం చెప్పడానికి? మరి నేను మొగుడునామా, నాకు అందుకు ఎందుకు మా ఇంటర్వ్యూ ఇస్తున్నా? కాదబ్బా, ఎవడో నాకు ఫోన్ చేస్తాడు. నేను ఈ క్వశ్చన్కి వస్తున్నా. నువ్వు వస్తావు నా దగ్గరికి, ఎగ్జాంపుల్ నువ్వు రోహిత్ కాదు, నువ్వు సమ్మన్ ఎక్సెట్రా, నా దగ్గరికి వస్తావు, ఏదోటి చెప్తావు. నేను చెప్తా ఏమంటా, ఏ బ్రో నీ బండి నచ్చలేదు, నీ గడియారం నచ్చలేదు, నీ చప్పులు నచ్చలేదు, వీటిలో బాగాలేవు, అట్లా చేసుకో బ్రో అంటే నీకు మండిపోతుంది, గుద్దల వెళ్తుంది. ఈడోడరా నాకు చెప్పేది, నేను కష్టపడి నా బడ్జెట్లో నాకు ఇష్టం ఉన్న కార్ రెడ్ కలర్ నేను రెడ్ కొనుక్కుంటా, నీ రెడ్ ముడ్లా ఉంది బాగాలేదు ఎల్లో కొనుక్కో, నేను ఇవన్నీ చెప్పిన అనుకో, నెక్స్ట్ టైం 90కి రావు, ఎగ్జాక్ట్లీ నన్ను కలవవు. అదే నువ్వు వచ్చినప్పుడు నీకు అనుకూలంగా నీ చెవులకు వినసంపగా ఉండేలాగా నేను మంచిగా మాట్లాడి, భయ నీ వాచ్ బాగుంది, సూపర్, ఎక్కడ తీసుకున్నావు నాకు తెలుసు, అది టైమెక్స్ సంథింగ్ ఏదో బ్రాండ్ అయి ఉంటుంది, నాకు ఆ బ్రాండ్ కూడా తెలుసు. అయినా అడుగుతా, ఏ బ్రాండ్ ఇది, ఏ కలర్ చాలా బాగుందని, కలర్దాలు ఏంటి, బర్బరియా, సూపర్ బ్రో, చాలా బాగుంది, ఇటాలియన్ అని అడుగుతా. జస్ట్ ఐ విల్ మేక్ యూ కంఫర్టబుల్, ఐ విల్ టెల్ యూ వాట్ యూ వాంట్ టు హియర్ అండ్ యూ విల్ గో హ్యాపీలీ. అట్లా నటించలేదనుకో, ఇట్ మీన్స్ తనిష్ రెడ్డి వెనకాల చోకుడుదాలు ఉండాలి. అరే తనిష్ భాయ్, యూ లుక్స్ లైక్ నాది కాదు తనిష్ భాయ్, ఎగ్జాంపుల్ ఎవరి పక్కన కూడా, ఎవరి పక్కన, రోహిత్ పక్కన చోకుడుదాలు ఉండాలి,
లేదు అట్లా అన్నట్లే నువ్వు నా కాన్సెప్ట్ తీసుకోలే. నువ్వు అడిగినావు కదా రియల్ లైఫ్ లో కూడా నువ్వు నటుడు అని అడుగుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు రియల్ లైఫ్ లో నిజం చెప్పినావు అనుకో, ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు, వాళ్ళకి హర్టింగ్ ఉంటది. ఇప్పుడు నేను వాడు చెప్పిన, వాడు ఏదో అనుకున్నాడు, హీ వాంటెడ్ బి ఏ పొలిటీషియన్, వాడికి నోరు కూడా తిరగదు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలియదు, 17 జిల్లాసా 16 జిల్లాస, ఎంపీ ఏంటి, తర్వాత ఎమ్మెల్సీ ఏంది, ఏటీ జెడ్. ఇప్పుడు నేనున్నా, నాకు కొన్ని విషయాలు తెలియదు, కంప్యూటర్లు ఏముంటే నాకేటే. ఇప్పుడు నేను అన్నా అనుకో, ఐ వాంట్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కామెడీ ఉంటుంది. అదే ఎవడన్నా వచ్చి అట్లా చెప్పిండు అనుకో, అన్న నువ్వు ఇది కాలేవు పొలిటీషియన్ అదే అని చెప్పిన, పాలిటిక్స్ మీ ఫాదర్ అయిపోయింది, నువ్వు కాలేవు, ఇది నీకు సూట్ కాదు, యూ ఫైండ్ సమ్ అదర్, గో ఇన్ టు మోడలింగ్, యూ హ్యావ్ సిక్స్ ప్యాక్, హైట్ గీట్ మస్తు ఉంటావు, ఫారిన్ బో మోడలింగ్ చేయి, బాంబే గేమ్ పోయి బో అంటే వాడు చాలా అట్ అయిపోయాడు. అంటే నాకు రాజకీయం రాదంటున్నా వీడని. సో ఎందుకు వాళ్ళకి నిజం చెప్పాలి, ఎందుకు హర్ట్ చేయాలి, ఎవడికి నచ్చింది మనకి 4 అబద్ధాలు చెప్పి హాయ్ మామ బాగున్నావు అంటే తనిష్ మంచోడు అన్న, ఎప్పుడు పోయినా మనకి మంచి మాట్లాడతాడు పంపిస్తాడు. అది నువ్వు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్. బయట కూడా నటిస్తావు అంటే ఆబ్వియస్గా నా పెళ్ళమ్మ అయితే నేను నిజం చెప్తా, ఏ నీ గోర్లు బాగాలేవు కట్ చేసుకోని. ఎందుకు ఐ కెనాట్ బి జనరల్ అంటున్నా భయ్యా, అంటలేనన్నా. ఇప్పుడు నేను ప్రేమించే వ్యక్తి ఉంటే మా నాన్న ఉంటాడు, మా నాన్నగారికో మా అక్కకో అన్నకో ఎవరికో నేను అబద్ధాలు చెప్పినా అనుకో, నా మనుషులని నేను ఏంది రాంగ్ డైరెక్షన్ లో పోతుంటే నేను ఏం హెల్ప్ చేయట్లేదు అన్నట్టు తప్పు. మనం ఎందుకు చెప్పాలి బయట వానికి, వానికి ఎందుకు వాడు హర్ట్ అవుతాడు, మన వాళ్ళు అనుకో మనం కాపాడుకోవాలి. నేను రియల్ రియల్ ఎక్కడ ఉంటా అంటే, ఇఫ్ ఐ రియల్లీ లవ్ సమ్ వన్ ఫ్రమ్ మై హార్ట్, నేను రియల్ గా ఉంటా. సి తనీష్ రెడ్డి అనే వ్యక్తి సేమ్ బాలీవుడ్ తో, బాలీవుడ్ లో ఎట్లయితే ఒక హీరో అన్ని అన్ని క్రాఫ్ట్స్ తోటి తోటి సంబంధాలు, ఇటు మాఫియా వాళ్ళతోటి, రియల్ ఎస్టేట్స్ తోటి, ఇటు ల్యాండ్ సంబంధించిన వాళ్ళతోటి, పొలిటికల్ వీళ్ళతో ఎట్లయితే వాళ్ళు మంచి సత్సంబంధాలు ఉంటాయో, అట్లా తనీష్ రెడ్డి కూడా అటు అది బీ టౌన్ అయితే ఇది టీ టౌన్, టాలీవుడ్ టౌన్లో కూడా తనీష్ రెడ్డి పేరుకు ఒక యాక్టరే ఉండి అన్ని అన్ని క్రాఫ్ట్స్లో, మీ మీడియా క్రాఫ్ట్స్, ఆ 24 క్రాఫ్ట్స్ కాకుండా ఇటు వాట్ ఈ ల్యాండ్ సంబంధించిన విషయంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇటు పొలిటికల్ కానీ అన్ని యాంగిల్లో పెట్టుకుంటాం. మీ ఫస్ట్ సినిమా వచ్చి సకల కళ వల్ల కూడా అనుకుంటాను, అట్లా మీరు మంచి సకల కళ వల్లబడే కదా. అందుకని అడిగాను, తనీష్ రెడ్డి అంటే ఒక యాక్టర్, ఒక యాక్టర్ అన్నారు, బట్ ఒక యాక్టర్ కి ఇంత. నేను ఆమా గుడ్ డాన్సర్, ఫైటర్, ఆన్ స్క్రీన్ సకల కళ వల్ల కూడా ఒప్పుకుంటా, కానీ ఇవన్నీ మీరు ఏం చెప్తున్నారు నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. అంటే వాట్ ఇస్ యువర్ పాయింట్? సీ, యూ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్స్ విత్ ద పొలిటీషియన్స్, యూ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్స్ విత్ వాట్ ఆల్ ద రౌడీ షీటర్స్ సార్, యూ హ్యాడ్ రిలేషన్స్ విత్ ద పొలిటీషియన్స్. అంటే పొలిటీషియన్స్ రేవన్ పొలిటీషియన్స్, అది నేను ఆన్ స్క్రీన్ లో ఇప్పుడు మీకు మీ ఫోన్ త్రూ నేను ఓపెన్ చేయను, ఇట్లా మీరే ఓపెన్ చేసి దాంట్లో ఒక మంచి ఒక ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఒక్కొక్క ప్రెసిడెంట్స్ నేమ్ కూడా ఉంటుంది, ఒక్కొక్క ఒక్కొక్క పోలీస్ స్టేషన్ సంబంధించిన. మై మామ్ బేసిక్ గా వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ గొప్పోలు అన్నాను, బాగా వెల్ ఎడ్యుకేటెడ్, సో దే పుట్ మీ ఇన్ ద రైట్ స్కూల్స్. నేను చదివిన స్కూల్స్లో యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళంతా ఐఏఎస్ పిల్లలు, కాబోయే ఐఏఎస్లు, కాబోయే ఐపీఎస్లు, ఆస్పైరింగ్ ఆర్మీ, ఆస్పైరింగ్ పీపుల్, గుడ్ క్రౌడ్ వాజ్ దేర్ ఇన్ మై క్లాస్, ఐదర్ ద సీనియర్స్ ఆర్ జూనియర్స్. సో నాకు ఈ పోలీస్ సర్కిల్, ఈ ఐపీఎస్ ఐఏఎస్ సర్కిల్ అంతా అయితే, టు బి వెరీ ఆనెస్ట్, నేను చదువుకున్న స్కూల్స్ నుంచి నాకు అది పెరిగింది. అండ్ పొలిటీషియన్స్ అయితే నేను ఉండేది మాదాపూర్, జూబ్లీహిల్స్, అందరు ఇక్కడిక్కడే ఉండేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు పొలిటీషియన్స్ కానీ నాకు చిన్నప్పుడే తెలుసు వీళ్ళు, దే వర్ నాట్ ఇన్ గ్రేట్ పొజిషన్స్, బట్ వీ న్యూ ఈచ్ అదర్. ఇప్పుడు ఐ న్యూ విల్ టేక్ యువర్ ఫ్రెండ్ బల్మూర్, ఆయన బ్రదర్ నాకు తెలుసు టెస్టరోసా టైంలో, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయిండంట. ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి నేను ఫోన్ చేసిన అనుకో, భయ్య మీ అన్న ఎమ్మెల్సీ అవుతుండంట, ఐ గాట్ నో, ఓ చిన్న వర్క్ ఉందంటే చేసి పెట్టరా, ఖచ్చితంగా చేస్తారు. రేపు నవీన్ అన్నకు రేపు పోస్ట్ వస్తుంది, సింపుల్ చెప్తున్నా, నవీన్ అన్నకు రేపు పోస్ట్ వచ్చేసినాక నవీన్ యాదవ్ రేపు పెద్ద పొలిటీషియన్, బట్ ఐ నో నవీన్ అన్న సిన్ స్కూల్, అది ఎవరు చూస్తలేరు. నీకు పొలిటీషియన్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, నాకు ఎంఐఎం అన్న, నాకు ముస్లిమ్స్తో మంచి రిలేషన్ ఎందుకు ఉందంటే, మై పైదావా కిదర్ హైదరాబాద్ మే, యహీ పే పైదావా, యహీ బడావా, ఆర్ మేరే దోస్తానా పూరే ఇంటర్మీడియట్ కే కాకే బోలో, లడ్డు సాహబ్ కాకే బేగం మజార్ కే, వికీ టైగర్ కాసే ఏందది దారుషిఫా, హుసేన్ భాయ్ దారుషిఫాసే, లాల్ దరోజా నుంచి మా సన్ని వాళ్ళంతా లాల్ దరోజా. నాకు ఓల్డ్ సిటీతో రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆబ్వియస్గా నాకు ముస్లిం సర్కిల్ చాలా ఉంది, ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, అండ్ దే లవ్ మీ. ఇర్ఫాన్ భాయ్ తీసుకో, అప్నా ఆర్ఆర్,
ఆర్ఆర్ పాన్ మసాలా అండ్ ఆల్, దే కాల్ మీ లైక్ హీఈస్ మై ఇంటర్మీడియట్ ఫ్రెండ్, దే కాల్ మీ హోమ్ ఫర్ ఎవ్రీ రంజాన్ ఎవ్రీ బక్రీద్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు. మీరు మరి ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ తోటి ఉన్నదంటే మరి రియల్ ఎస్టేట్ పీపుల్ తోటి కాదన్న, నేను ఇప్పుడు క్లియర్ చేసేసిన నీకు, నువ్వు అడిగిన ముస్లిం సర్కిల్ బిగ్ సర్కిల్ ఐ టోల్డ్ యూ ఓల్డ్ సిటీ నాకు ఎంత హోల్డ్ ఉంది, నాకు ఎంత ఫ్రెండ్షిప్ అని చెప్పిన. నీకు పోలీస్ వాళ్ళు ఐ కవర్డ్, హౌ డు ఐ నో బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ దట్ కేమ్ ఫ్రమ్ మై స్కూల్, ఓకే ఐ స్టడీడ్ ఇన్ ద రైట్ స్కూల్స్, దేవర్ ఇన్ ద రైట్ ప్లేసెస్. నెక్స్ట్ యూ కేమ్ టు పొలిటీషియన్స్, ఐ గేవ్ యూ అన్ ఆన్సర్. ఈ మాఫియా గీఫియా అన్నావు మొదలు, నాకు మాఫియాలు ఎవరు తెలుసు? తెలీదా నాకు రౌడీల మాఫియాలు ఎవరు తెలియదు. బాంబేకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు లేవు, ఫోటోలు దిగిన సందర్భాలు లేవు, సెల్ఫీలు దిగినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అల్లు అర్జున్ తో సెల్ఫీ దిగిన, నాకు అల్లు అర్జున్ తెలిసి పడతారా? ఎందుకు, వాళ్ళ తమ్ముడు మీ ఫ్రెండే కదా. అల్లు శిరీష్ ఒక సందర్భంలో ఇప్పుడు అల్లు అర్జున్ తో మీరు ఫోటో దిగినారు అన్నారు సార్, అల్లు అర్జున్ తమ్ముడు మీ క్లోజ్ ఫ్రెండా కదా? క్లోజ్ ఫ్రెండ్. ఒక సందర్భంలో ఒక టీవీ షోలో తనీష్ యూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే తనీష్ క్రెడిట్ అని చెప్పేసి మీ పేరు చెప్పి అల్లు అర్జున్ గారు తీసేద్దాం. ఎగ్జాంపుల్ నేను తీసేయాలి, మేము ఇస్తాం అట్లే ఇస్తాం. రేపు నేను ఎగ్జాంపుల్ నేను బాలకృష్ణ గారితో ఫోటో దిగిన, నాకు పరిచయం ఉన్నట్ట, నాకు పరిచయం లేదు కదా సార్ తోటి. సో సెల్ఫీలు ఎక్కడో దిగి ఉండొచ్చు, దానికి నాకు మాఫియా తెలుసు, నాకు రౌడీలు తెలుసు. ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ బ్రో, ల్యాండ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగాను, దిస్ ఐ వాంట్ ఆన్సర్. విన్ వై బేసిక్ గా తనిష్క్ రెడ్డి అంటే ఎవరన్నావు కదా, ఒక రడిగిరు అని ఎవరైనా నువ్వు ఇందాక మాట్లాడినావు కొంత దుమ్దాం ఉన్నాడు అది ఇది అని, ఏం బాగుంటాడు అది అని అన్నప్పుడు హీఈస్ అన్ యాక్టర్ అనలే అతను. తనిష్క్ రెడ్డి అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో మంచి నాలెడ్జ్ అన్న, సిటీ మొత్తంలో ఏ భూములు ఏడుంటాయి, యుఎల్సీ లేనిది, ఎల్ఆర్ఎస్ ఏంది, గది గీది గీది అంటే నీ కారిస్ ఖాతా నుంచి ప్రతి చెప్పేస్తాడు, అంత హై నాలెడ్జ్ రెవెన్యూలో అని చెప్పేసి. అతను ఏమనుకున్నాడు, నేనే రియల్ ఎస్టేట్ పర్సన్ అనుకున్నాడు. నో, వీ హ్యాడ్ అ ప్రాపర్టీ విచ్ వాజ్ ఇన్ మాదాపూర్, వాజ్ కాదు ఈజ్ ఇన్ మాదాపూర్, ఒకప్పుడు ఇది గుట్లబేయంపేట విలేజ్. సో మా మమ్మీ 87 ఎప్పుడో షీ కేమ్ ఇన్ 87-88 అండ్ షీ పర్చేస్డ్, ఒక స్కూల్ కడదామని చెప్పేసి తెచ్చుకుంది. తర్వాత తర్వాత దాని వాల్యూ పెరుగుతూ వచ్చింది. దెన్ మామ్ పాస్డ్ అవే ఇన్ 2013. దెన్ ఆఫ్టర్ దాట్ మై డాడ్ నీడెడ్ సమ్ మనీ, సరే నా భూమి దగ్గర చూసి అమ్ముదామని చెప్పి నాకు పత్రాలు ఇచ్చాడు. దెన్ ఐ గోట్ నో, ఓహో దీన్ని ప్రస్తుతం వీ కాంట్ సెల్, ఇట్ ఈస్ అండర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్, యుఎల్సీ కింద ఉందని చెప్పేశారు ఎవరు. యుఎల్సీ అంటే ఏంది, అడ్వకేట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయలే, నేను నా అంతటి నాని తెలుసుకున్నా. యుఎల్సీ అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్, దీనికి ఒక ఫీజు ఉంటుంది గవర్నమెంట్కి, దీనికి ఒక స్లాబ్ ఉంటుంది, 1000 గజాల మీద అయితే ఇంత, 700 కింద అయితే ఇంత, ఏకరాల్లో ఇంత, 3 ఎకరాలు అయితే ఇంత. అట్లా నా ల్యాండ్ని నేను కాపాడుకోవడానికి, నా ల్యాండ్ని నేను సెట్ చేసుకొని అమ్మేసుకోవడానికో డెవలప్ చేసుకోవడానికో నేను చేసిన డాక్యుమెంటేషన్, నాలెడ్జ్, రీసెర్చ్, దిస్ మేడ్ మీ గెట్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ద రియల్ ఎస్టేట్. సో బేసికలీ ఐఎమ్ నాట్ రియల్ ఎస్టేట్ గై. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ మమ్మీ పోతా నీకు ఒక గుర్రం ఇచ్చింది, దాన్ని నువ్వు చాలా ప్రేమగా చూసుకొని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఖతర్నాక్ గుర్రం చేసినావు, అట్లా అని చెప్పేసి నువ్వు గోడసవారి చేస్తాను కావు కదా. సో నేను కూడా మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ని కాపాడుకోవడానికి రియల్ ఎస్టేట్లో దిగి 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 నాకు నాలెడ్జ్ పెరిగింది, కొన్ని పరిచయాలు కూడా దానివల్ల చాలామందిని కలిసిన, అంతే పెట్టాం. బేసిక్లీ నాట్ రియల్ ఎస్టేట్ గాయ ఉంది. కన్నారావు గారితో పరిచయం ఏంటి మీకు? అన్న ఇష్టం బాగా నాకు, ఐ లైక్ హిమ్ లాట్. మన ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఆయన ఐ లైక్ హిమ్ లాట్. అంటే నాకు అన్న తెలంగాణ రాకముందు నేను తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, ఇష్టం. అంటే జనరల్గా కన్నారావు గారు ఎవరిని ఎక్కువ ఇష్టపడారు, ఎవరు ఎక్కువ ఈ రోజుకి కన్నా ఈజ్ ఎంటర్టైనింగ్ యూ? సి కన్నారావు గారు ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ డస్ రియల్ ఎస్టేట్స్ అండ్ ఆల్, పాలిటిక్స్ నుంచి అంత ఉండరు, ఈ ఎలక్షన్ ఐ థింక్ కొంచెం ఉండే కానీ హీఈస్ ఆల్వేజ్ అ బిజినెస్ మ్యాన్. నాకు అన్నకు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈ రోజు దాకా జరగలేదు కానీ హీఈస్ లైక్ మై ఎట్లా చెప్పాలా, మొబైల్ ఏటీఎం. నాకు ఎప్పుడన్నా అర్జెంట్ అవసరం ఉంటే ఫోన్ చేస్తా, అన్నా నాకు సడన్గా ఇట్లుంది, నాకు డబ్బులు కావాలంటే సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కన్నారావు గారు కాల్ చేయండి, ఎత్తుతాడో లేదు బిజీ ఉంటే, ఎత్తకపోతే లైట్ నేను తర్వాత కానీ ఫోన్ చేసి ఒక యో విష్ మనీ ఎంత అడగండి ఒకసారి. నేను ఏం చేయ, హలో చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పి పెట్టేస్తా. రేపు నా బర్త్డే, నేను రిమైండ్ చేస్తా, అవునా రేపు బర్త్డే గుర్తుంది కదా, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ కాల్ అని రిమైండ్ చేసినట్టు చేస్తా. సరే తనిష్క్ అని పెట్టేస్తాడు. ఎక్స్ట్రా మాట్లాడితే కట్ చేస్తాను, అంటే పర్సనల్ టాపిక్స్ ఏమైనా స్టార్ట్ అయితే. లేదు పెట్టు, లౌడ్ స్పీకర్ పెట్టు. లేదు బ్రదర్, ఎప్పుడు కూడా ఒక ప్రైవసీని ప్రైవేట్గానే పెట్టాలి. లైక్ దోస్తానా జో హే, అవి ఎగ్జాంపుల్ నేను రోహిత్ అన్న అంటారు, నువ్వు అనుకో నీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు,
ఆ చెప్పరా రోహిత్ ఇమ్రా అంటాడు, క్యా ఏమో తుమారా పర్సనల్ డిస్కషన్ కైకు ఓకే బాగా మాట్లాడుతావు అనీష్ భయ్, అందుకే నువ్వు నాకు ఇది ఇష్టం లేదు బట్ ఐమ్ డూయింగ్ ఇట్ బ్రో. ఇతలే చూసినావు అన్నా, రేపు నా బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. అయితే నేను రేపే చేస్తుండే, ఈరోజు ఎందుకు చేసిన అంటే కుల్లం కుల్ల రోహిత్ ఉండి అన్న నీకేమవుతాడంటే నాకు అన్న అవుతాడంటే ఒకసారి ఫోన్ చేయంటే చేసిన. అవును చెప్పిండు. ఇంకా అన్న అన్నా దెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గిఫ్ట్ టుమారో బర్త్డేకి. థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? హేక్ యు టెల్ మీ ఫస్ట్. లాస్ట్ టైం వాచ్ పంపించినావు, ఈసారి కలదాలి. డన్ అన్న, థ్యాంక్ యూ. మంచి మనిషి బాగా మంచి మన. రీసెంట్గా ఒక రీసెంట్గా ఓపెన్ చెప్పాలి కనీసం, రీసెంట్గా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మీరు అరెస్ట్ అయినారు. నేను అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అంటే ఐ మీన్ కుసబెట్టారు, లిఫ్ట్ చేసి మిమ్మల్ని. ఇదే మాదాపూర్ పిఎస్. అరెస్ట్ చేయలే, లిఫ్ట్ చేయలే. ఇప్పుడు లిఫ్ట్ చేసేంత క్రైమ్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చేయలేదు. పోయినావు కదా ఒకసారి జైలుకి అయితే వెళ్ళినావు కదా, అది ఎప్పుడో చైల్డ్హుడ్. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తనీష్ భాయ్, బికాస్ తనీష్ భాయ్ నేను మళ్ళీ చెప్తున్నా, తనీష్ భాయ్ అంటే అందరూ యాక్టర్ అనుకుంటున్నారు. నేను చాలా డెప్త్ కి వెళ్ళేసి తనీష్ భాయ్ ఇస్ నాట్ అన్ యాక్టర్, సింపుల్. సిసి ఐఎమ్ నెవర్ అషేమ్డ్ అంటిల్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ అ సిగరెట్, ఇఫ్ యూ జస్టిఫై, నేను అక్కడికే వస్తా. ఇఫ్ యు ఆర్ జస్టిఫైయింగ్ దాట్ నువ్వు సిగరెట్ తాగడము అంత తప్పేం కాదని నువ్వు అనుకుంటే పేరెంట్స్ ముందు కూడా కాల్చొచ్చు, దాచిపెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ వే నువ్వు అరెస్ట్ అయినావు, లిఫ్ట్ చేసినావు అంటే అది నెగిటివ్ వేలో పోతుంది. ఓకే, ఫస్ట్ థింగ్, లిఫ్ట్ ఎక్కడ చేస్తారు చెప్తా. లిఫ్ట్ చేసేది బేసిక్గా ఎస్ఓటి డిపార్ట్మెంట్ వీళ్ళు చేస్తారు. దేనికి చేస్తారు? పేకాటలు చేసినోడిని, రేపులు చేసినోడిని, దొంగతనాలు చేసినోడిని, ఈ క్రైమ్ ఏమంటారు, స్కామ్లు స్కీములు చేసినోడిని లిఫ్ట్ చేస్తారు. నేను లిఫ్ట్ చేయలే, ఏమి చేయలే. నాకు ఒక కాల్ వచ్చింది ఏమని చెప్పేసి, నువ్వు ఒకరు వెహికల్ తీసుకున్నావంట, తీసుకున్నావంట, ఇది నా లాంగ్వేజ్లో నేను చెప్తా, నువ్వు ఒకరు వెహికల్ తీసుకున్నావంట, అది తిరిగి ఇవ్వట్లేదంట, ఆ ఫార్చునర్ నీ దగ్గర పెట్టుకున్నావంట, ఆ ఫార్చునర్ ఓనర్ వచ్చిండు, నా బండి తీసుకుండు, మీరు వచ్చి దానికి ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా. సరే నేను వస్తా అని చెప్పిన. నేను ఇంకోటి పోలీస్ నుంచి ఎక్కడి నుంచి అన్న ఫోన్ వస్తే, సార్ నేను ఊర్లో లేను, రేపు వస్తా ప్రామిస్ అని చెప్పి 10 మందికి ఫోన్లు చేసి నా బ్రెయిన్ అంతా వాడేసి అట్లుండా నేను. నాకు ప్రాబ్లం వస్తే ఐ ర్యాన్ ఇంటూ ద ప్రాబ్లం, ఒకటే ఫోన్ చేసిన చెప్పిన. కరెక్ట్గా నేను ఐకే దగ్గర ఉన్నా, 10 నిమిషాలు పిఎస్కి వచ్చేస్తా బ్రదర్, ఐ బి దేర్. సో వెళ్ళిన, ఐ డోంట్ రిమెంబర్ ద ఇన్స్పెక్టర్స్ నేమ్, అప్పుడు ఆయన ఉండే ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అయితే హీ ఆస్క్డ్ మీ, తనీష్ గారు చెప్పండి ఏంది ఇది బండి గుంజుకొచ్చినావు అంటాను. సార్ గుంజుకొచ్చినావా తీసుకున్నావా అని చాలా తేడా ఉంటుంది. ఇందాక మీ పర్సన్ ఎవరు మాట్లాడరు ఎస్ఐ ఫోన్ చేసి, బండి గుంజుకొచ్చినావంట, బండి లేపుకొచ్చినావంట, నీ మీద థెఫ్ట్ కేసు పెట్టినాం రా అంటే, థెఫ్ట్ కేసు పెడితే ఎఫ్ఐఆర్ అవుతుంది, కాపీ వస్తుంది, అంత ఈజీ పెట్టడానికి లేదు. రేపు పెట్టినాక అది ప్రూవ్ కాలేదనుకో, నేను హైయర్ అఫీషియల్స్ దగ్గర కూడా పోయి నీట్గా ప్రూవ్ చేసుకుంటే సస్పెన్షన్స్ కూడా అట్లనే ఉంటాయి. డిపార్ట్మెంట్ ఏం మామూలు లేదు. ఇప్పుడు ఇంకా ఖతర్నాక్ ఉంది, ఇప్పుడు వచ్చిన సిపిల గీపీల కింద ఎటువంటి గూడుపుటాంగ్ జరిగిన, చిన్న గూడుపుటాంగ్ జరిగినా కానీ దే కెన్ బి సస్పెండెడ్ ఆన్ స్పాట్, అంత స్ట్రిక్ట్ ఆఫీసర్. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, వన్ మోర్ థింగ్, ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఇల్లీగల్, ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్, అంటే బేసిక్గా నా ఇన్కమే ఇల్లీగల్ కాదు. ఓకే, నేను ఏం చెప్తారు, ఈ పేకాట క్లబ్లు ఇట్లాంటివి నడప, బెట్టింగ్ నాకు రాదు, ధోని గీని తప్ప 3-4 పేర్లు మించి అసలు ఇండియన్ క్రికెట్ ని ఎవడు ఉన్నాడు నాకు తెలియదు, పేకాట నాకు రాదు, గుర్రం పందెమా అదేడ చేస్తారు ఇంట్రెస్ట్ లేదు, ఇవి నాకు బేసిక్గా రావు. నేను సంక్రాంతికి కూడా ఆంధ్ర ఎప్పుడు పోలే, ఎందుకంటే నాకు కోడి పందెంలో ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఐ లైక్ యానిమల్స్. సో బేసిక్గా వేర్ ఐఎమ్ కమింగ్ టు ఇస్, ఐ గేవ్ అ ప్రాపర్టీ ఆఫ్ మై ఆంట్ ఒకరికి అమ్ముపిచ్చిన, సే 10 రూపీస్, అందులో కమిషన్ 10 రూపాయలు వచ్చినాయి. సరే 20 రూపాయలు సామాను, 10 రూపాయలు కమిషన్ వచ్చింది అనుకుందాం. ఈ 10 రూపాయలు నేను ఎంతమందికి పంచాలా? నీకు 2.5 పంచాలా, నీకు 2.5 పంచాలా, నీకు 2.5 పంచాలా, ఇది కదా. ఒకటి ఏంటంటే కొంచెం బాగా ఫాస్ట్గా యాక్టివ్ వర్క్ చేసిండు వాడు, ఏమన్నాడు వచ్చి నాకు, అన్న నాకు కూడా ఏం జాబ్ లేదు, నేను నీతోనే ఉంటా తిరుగుతా, ఇంకా బెటర్ కొంచెం ప్రాపర్టీస్ అని ఏదన్నా నీకు ఏదన్నా, నువ్వు ఏ పని చేసినా సినిమా ఫీల్డ్లో ఉన్నా ఎటున్నా నేను నీకు హెల్ప్ ఉంటా, నీతో ఫుల్ టైం ఉంటాను. నేను కూడా అనుకున్నా, నేను ఎప్పుడు ఐ లవ్ మై కార్, నాకు డ్రైవర్ ఉండడు, ఈ సినిమాలు అటు ఇటు పోయినప్పుడు కొన్నిసార్లు పార్కింగ్లు దొరకో, ఇది దొరకో, అంత దొరకో, మనోడు హెల్ప్ చేస్తా అంటు, తమ్ముడులా ఉంటా అంటుండు, ఇంకా నువ్వు డ్రైవర్కి ఇవ్వరు అనుకో, నీతోనే ఉంటా అన్న, నీకు హెల్ప్ ఉంటా అంటే, సరే వాడు ఉంటాడంటే నాకు కూడా కొంచెం ఫిజికల్ స్ట్రెస్ తగ్గుతుంది కదా అని వాడికి 2 లక్షలు ఇచ్చే బదులు 5 లక్షలు ఇచ్చినా.
ఇంకో 2 లక్షలు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన అనుకో, ఐ గేవ్ అరౌండ్ 6-7 lakhs అండ్ గేవ్ ఎ మనీ ఫర్ అ డౌన్ పేమెంట్ ఫర్ అ ఫార్చునర్ ఎక్స్పెక్టింగ్ హీ విల్ బీ విత్ మీ. టైర్స్ నేనే వేయించిన, గ్యారంటీ ఫైనాన్స్కి నేనే రాసిన, బండి తీసుకున్నాక మళ్ళీ కనబడలేవాడు, కనబడలే 6-7 నెలలు అయిపోయింది. సరే పోతేపోయింది, ఎవడు పాపాన వాడు పోతాడు, పగ ఎవడు తీసుకుంటాడు, పిరికోడు పగ తీసుకుంటాడు. నేను దేవుడు నమ్ముతా, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ కర్మ వెరీ స్ట్రాంగ్లీ, ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది ఎవరికైనా సరే. సో నేను రివెంజ్ తీసుకోను. తర్వాత ఏం చేసిండు, ఏళ్ళు పెడుతుండు పోయి ఆడేడా, ఏ 1 సినిమా నేనే తీసిన, అసలు నా సినిమా వచ్చినప్పుడు ఆడు ఓడుకున్న అది లో 1 సినిమా నేనే తీసిన, ఇప్పటికి మనమే ఫండు, ఈ వాచ్ చేస్తాడు, ఈ ఇంట్లో ఇది ఉంటుంది, కుక్క ఇట్లా ఉంటుంది, మనకు తెలుసు ఇంట్లో తిరిగిండు కదా, ఆ కుక్క నేనే గిఫ్ట్ ఇచ్చిన, అవసరమా అన్ని మాటలు. నేను సెల్ఫ్ మేడ్ బ్రో, నువ్వు ఏదైనా బూతులు తిట్టినా నేను ఫీల్ కాను, దారిలో పోయేటోడా జారేరే అంటాడు, పట్టించుకోను. నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, అదొక్కటే నాకున్న క్రెడిట్. నన్ను పుట్టించింది నేను కాదు కదా, మా అమ్మ నాన్న. నేను హీరో అయింది ఎవరి వల్ల, వెంకటన్న వల్ల. సో నేను చేసింది ఏమీ లేదు, ద ఓన్లీ 1 థింగ్ విచ్ ఐ డిడ్ ఆన్ మై ఓన్ ఈజ్ బీయింగ్ సెల్ఫ్ మేడ్. ఐ వాజ్ సెల్ఫ్ మేడ్, అదొక్కటే నాకున్న క్రెడిట్, అంతే కదా. ఆ ఒక్క క్రెడిట్ లాగేస్తాడు, నేనే ఇస్తున్న ఇన్కమ్ నేనే ఇస్తా, మండిపోయింది నాకు. వెళ్ళి బండి తీసుకొని వచ్చేసిన నేను, నా దగ్గర ఇంకో తలముండే నేనే కదా డౌన్ పేమెంట్ చేయించింది. ఐ టుక్ ద కీ, ఐ జస్ట్ గాట్ ద వెహికల్, తెచ్చి మా ఇంటి కింద పడేసిన. వాడు పోయి రకరకాలుగా ఇచ్చిండు. ఈ స్టోరీ అంతా కూర్చొని విత్ ప్రూఫ్, విత్ సీసీటీవీ ఫుటేజ్, విత్ మై ఫైనాన్షియల్ ఒడిసే దానికి ష్యూరిటీ గ్యారంటీ ఇచ్చిన, వానికి అడ్రస్ కూడా లేదు హైదరాబాద్లో, ఇవన్నీ తీసుకుపోయి ఇన్స్పెక్టర్ ముందు పెట్టినా నేను. సార్ దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, నా థెఫ్ట్ కేసు ఎట్లా వేస్తారు సార్ నా మీద అన్న. అరే సార్ సారీ, వాడు చెప్పిన మాటలు విని నేను ఇట్లా అనుకున్నా అని చెప్పేసి హీ టుక్ ఇట్ బ్యాక్. అంటే అప్పుడు కన్నారావు గారు కాల్ చేసినారు కదా? లేదు, అంటే ఆ విషయంలో కన్నారావు గారు చేయలేదు అనుకుంటా. ఆ విషయంలో ఒక వేరే ఆఫీసర్, ఒక సార్ ఉండే, ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే, దిస్ గై ఈజ్ అ వెరీ క్లీన్ గై, ఐ నో హిమ్ వెరీ వెల్, ఎప్పుడు కూడా లంగ పనుల దొంగ పనుల దొరకలేదు వాడికి, ఏమన్నా ఉంటే కొట్లాటలు గొడవ పడతాడు, కొంచెం ఆవేశమేమో ఏమన్నా ఉంటాయి కానీ అట్లాంటివి కానీ అన్ఫేర్ థింగ్స్కి ఐ నెవర్ హర్డ్ అబౌట్ హిమ్ ఇన్ దిస్ మెనీ ఇయర్స్. కాకపోతే ఆయన సైడ్ మీరు వినండి అన్నాడు. హోటల్లో ఒకరు నెత్తి వల్ల కొట్టేశారు, కొట్టలేదు, అటెంప్ట్ మర్డర్ చేసిన లేదన్నా చేసి, నా దగ్గర విత్ పేపర్ ప్రూఫ్ కూడా ఉంది. పేపర్ లేదన్నా రాస్తారు, పేపర్ ఏదో రాస్తారు కదా, మీరు జైలుకి కూడా పోయినారు. నేను జరిగింది అసలు సీనే డిఫరెంట్, జరిగిందే డిఫరెంట్. ఇప్పుడు తనీష్ భాయ్ ఏదన్నా సెల్ఫ్ మేడ్ ఏదన్నా ఓపెన్ చెప్తాడు, తప్పు చేయంత వరకు నేను తప్పు చేయాలి, తప్పు చేసిన తీసిన అంటాడు, అదనాలో మీరు నాకు బాగా నచ్చింది. అంటే బ్రదర్ నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా చూసినా, పబ్ లో దస్పాల హోటల్ పబ్ లో వాళ్ళు ఎత్తి వల్ల కొట్టేసారు లిటరలీ. సరే ఎత్తి వల్ల చెప్పు, నీ వర్షన్ జైలు పోయినారు. ఆ జైలు ట్రీట్మెంట్ కూడా మంచి ట్రీట్మెంట్, నాకు తర్వాత చెప్పారు, మీరు ఎవరితో షేర్ చేసుకుంటే ఆ షేర్ మేడ్ నాకు చెప్పారు. అంటే ఈ క్వశ్చన్ దస్పాల నువ్వు అడగడం చాలా కరెక్ట్, ఎందుకంటే it's not a rumor, no, it's a fact. I'll tell you what is the fact. Nee story nu cheppinav, na story kada fact. Example bhaiya, nen ee roju road meeda cake cut chestuna, Mahesh Babu birthday aa roju, okay, na nenu odu telavudu, naadi kuda adhe birthday anukundamu, public chusi em anukuntaru vedu evadu Mahesh Babu fan, Mahesh Babu cake cut chestunnanu, aithe jarigindi cheptha story. Naaku oka chinna someone try to pull my leg, irritate aina oka maata anna, evado kada vaadu kuda maa college eppudu friend e. వాడు ఏంటంటే, అంటే వాని బాధ ఏంటంటే, మా అయ్య ఇది, మా అమ్మ ఇది, నేను ఇది, ఇంత తోపు, నాకు ఇచ్చే రెస్పెక్ట్ వానికి ఎందుకు ఇస్తలేరు. నన్ను చూడలేదు వాడిని, ఆ టేబుల్ ఇచ్చిరినాక టేబుల్ తీసుకున్నా, ఐ జస్ట్ టుక్ ద టేబుల్. వానికేమో రిజర్వ్డ్ ఉందని చెప్పి నా కోసం వాళ్ళు ఆ స్పేస్ క్రియేట్ చేసే వరకు ది గాట్ వెరీ యాంగ్రీ. వై డిడ్ దే డూ దాట్? నేను అప్పటికి సినిమాల్లో లేను, సరే ఇప్పటికీ నేను సినిమాలో స్టార్ కాదు, ఇప్పుడు కూడా నా రెస్పెక్ట్ దానివల్ల కాదు, నేను ఎవరున్నా దానివల్ల. నేను అక్కడ ఉన్న స్టాఫ్కి నేను ఇచ్చే రెస్పెక్టు, నేను వాళ్ళతో బిహేవ్ చేసే విధానము, ద వే ఐ టాక్ టు దమ్, ద వే ఐ ట్రీట్ పీపుల్, ద వే ఐ ట్రీట్ పీపుల్ అండ్ ద వే ఐ టాక్ టు దమ్, దట్స్ ఇంపార్టెంట్. ఓకే, నేను జనాలకు ఇచ్చే రెస్పెక్ట్ వల్ల నాకు ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళు, వాడికి మండిపోయింది. వాడు నా ఫ్రెండే, వాళ్ళ ఫాదర్ సో అండ్ సో ఈజ్ అ విఐపి, మీరా మా డాడీ ఏమైనా అన్ని పాయింట్ చెప్పేస్తాను. సింపుల్ ఏంటంటే, నేను విఐపిని, వాడికి వచ్చిన ట్రీట్మెంట్ నాకు రాలేదు, అది ఇదని ఎక్కడ జెలస్ అయిండు. జెలస్ అయినప్పుడు ఏదో నన్ను మాట అన్నాడు, నేను పట్టించుకోలే, దాని పోయి అనుకున్న వదిలేసిన, ఫ్రెండే కదా అని. మళ్ళీ పోతే పుడితే ఇట్లా దక్క ఇచ్చిండు, కైక్కర్ రాసాను, నేను కూడా ఒక స్మైల్ ఇచ్చి వదిలేసిన. దెన్ హీ ట్రై టు పుష్ మై ఫ్రెండ్, పక్కనున్న ఫ్రెండ్ని, నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది, నేను ఒక మాట అనేసిన టక్ అని అన్నప్పుడు, ఓ ఇంకా
నేనన్నా బై జిత్తి హద్మే ఉత్తే మేరే, అంటే నీకు ఎంత గుద్దలు దమ్ముంటే అంతే పనులు చేయాలి. డోంట్ గెట్ యువర్ యాస్ ఇన్ టు సంథింగ్, సారీ డోంట్ గెట్ యువర్ టంగ్ ఇన్ టు సంథింగ్, ఒక సామెత ఉంది, డోంట్ గెట్ యువర్ టంగ్ ఇన్ టు సంథింగ్ యువర్ యాస్ కాంట్ హ్యాండిల్ అని. అంటే నీ గుద్ద సంలయించలేంది, నీ నోట్లో అట్లాంటి పదాలు రావద్దు, అట్లాంటి సిచ్యువేషన్లు నువ్వు భయపడద్దు. నీకు ఎంత దమ్ము ఉంటే అంత మాట్లాడాలి. మా అమ్మ చెప్పేది ఎప్పుడు, నీ గుద్దలు ఎంత దమ్ము ఉంటే అంత మాట్లాడాలి. ఇదే చెప్పేదా? అదే చెప్పింది నాకు. మా మమ్మీ కూడా మాట చెప్పింది, నెవర్ ఫెయిల్ ఇన్ లవ్ ఆఫ్టర్ 30, ఎందుకంటే తీసుకోలేవు. 22-23 లవ్ స్టోరీ మర్చిపోతారు. ఆఫ్టర్ 30 నెవర్ ఫెయిల్ ఇన్ లవ్, ఆఫ్టర్ 40 నెవర్ బీ పువర్. ఇప్పుడు అప్పుడు అడిగితే వాడు ఇస్తాడు, వీడు యంగ్స్టరు ప్రామిసింగ్, కుల్లం కుల్లా టీవీ చేస్తాడు, రేపు ఛానల్ తీస్తాడు, డబ్బులు కట్టేస్తాడు అని ఇస్తారు. 50 ఏళ్ళ నుండి అప్పు అడగమని చెప్పు, ఇయరు అయిపోయింది, మన లైఫ్ అయింది, వాడేమి తిరిగి కడతారు అంటారు. సో ఆఫ్టర్ 40 పువర్ ఉండొద్దు, ఆఫ్టర్ 30 లవ్లో ఫెయిల్ కావద్దు. ఇది మా మమ్మీ చెప్పింది. బాగా చెప్పింది ఆంటీ. మా అమ్మమ్మ కూడా అదే అంటారు, గుద్దలు ఎంత దమ్ముంటే అంతే మాట్లాడాలి, కానీ తీయొద్దు కమిట్మెంట్. నేను వానికి అన్నా, ఏ జిత్తి గాండ్ మీద ముత్తి బాత్కర్ అని, వాడు క్రాక్ అయిపోయి మీదికి వచ్చేసి నెట్టేసిండు అని. నెడితే ఊరికే నేను ఒక దెబ్బ కొట్టిన, ఇదే జరిగింది అక్కడ. తర్వాత ఐ గాట్ వెరీ యాంగ్రీ, ఐ ట్రైడ్ టు క్యాచ్ హిమ్, హీ ర్యాన్ డౌన్, ఐ ర్యాన్ డౌన్, సంథింగ్ పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, డ్రింక్లో ఉన్నాం, ఆల్కహాల్ నాశాలు జరిగిపోయింది. నెక్స్ట్ డే ఏమైంది, నేను ఫోన్ చేసి రాత్రి తిట్టిన, ఏదేదో బెదిరించిన, కొడతా తంతా అంటాం కదా, కామన్ తాగినప్పుడు జరిగేవి. అండ్ ఐ వాజ్ హౌ మచ్ బ్రో దట్ టైమ్, 24-23, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ అది. సో దెన్ దిస్ హ్యాపెన్ అయినప్పుడు పిఎస్కి పిలిచారు నెక్స్ట్ డే, ఇట్లా కంప్లైంట్ పెట్టిన నీ మీద రమ్మంటే వెళ్ళిన. ఐ వెంట్ ఇన్ ఆఫీస్, చెప్తా విను చెప్తా. అయితే వెళ్ళినప్పుడు అడిగిన, ఓకే సార్ ఏమైంది, రాత్రి ఏం జరిగింది, జరిగింది సార్ అన్న, ఓకే ఇది జరిగింది, ఓకే డన్. ఆయన చూసుకుండు, సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుండు, ఒక 10-20 మినిట్స్ కూర్చోబెట్టారు, కూర్చున్నా, కిందికి వెళ్ళి వాటర్ దగ్గర అంటే ఆయన వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఫుటేజ్ అంతా చూసిండు. చూసినప్పుడు ఏం జరిగిందంటే, కాదు సార్ మళ్ళీ కొడతా అన్నాడు పొద్దున వచ్చి, అందుకే కంప్లైంట్ ఇచ్చా. ఇక కొడతా ఆ పొద్దున, లే సార్ ఏదో ఐ వాజ్ డ్రంక్, ఏదో చెప్తాం మెసేజ్లు పెడతాం కల్ దేక్లేదు ఆజాతో అని, అదేం ఉండదు, ఐమ్ వెరీ నార్మల్ పర్సన్ అని. సరే ఓకే చెప్పేసి దోనో హక్కర్లో అన్నారు, హక్ చేసుకున్నాం. వాని దారి వాడు పోయిండే, నా దారి నేను పోయినా. పిఎస్లో ఏం బయటికి పోతుంటే ఎవరో చూశారు. ఓకే, చూసిన వాడు ఏం చేసిండు, మామ ఏదో కేసు అయినట్టుంది రాత్రి, అది ఇది వాడు పిఎస్లో ఉన్నాడని. దెన్ ఐ గాట్ అరెస్టెడ్ ఆఫ్టర్ 2 డేస్ ఆఫ్ దిస్ ఈవెంట్. దిస్ హ్యాపెండ్ ఆన్ ఎ సాటర్డే నైట్, సండే ఐ వెంట్ టు ది పిఎస్, ట్యూస్డే ఐ గాట్ అరెస్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ కేసు. పేపర్లో ఎవడు ఏం రాసిండు, బెదిరించిండు, చంపేస్తానని ధమ్కి ఇచ్చిన తనిష్క్ రెడ్డి, అదా మాట్లాడేది, అరెస్ట్ అయిండు, చంపేస్తాను ధమ్కి ఇచ్చినందుకు నా మీద కేసు వేసి నన్ను జైలుకి పంపిరంట. నో 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 నో, ఐ వెంట్ టు ద జైల్ 2 డేస్ ఆఫ్టర్ దాట్. ఎట్లా జైలు జీవితం? ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. సో వై ఐ వెంట్ ద జైల్ తెలివాలా. మళ్ళీ జనాలు ఏమనుకుంటారు, ఈ దసపల్ల గొడవలు పోయినా థ్రెటన్ చేసిన ఎవరును అంటే రాంగ్ కేసు అవుతుంది. ఏమైంది, సేమ్ ఐ టోల్డ్ యూ అబౌట్ మై మామ్స్ ప్రాపర్టీ, దాని పెద్ద కాంపౌండ్ వల్ల అవి లేవు. సో వాల్యూ ఇస్ గ్రోయింగ్ కదా బ్రో, ఈరోజు హైటెక్ సిటీ అంటే ఏంది, 3 ఎకరాలు అంటే 100 కోట్లు అది. సో అంత ల్యాండ్ ఉన్నప్పుడు ఎవడో ఒకటి వెళ్ళే మళ్ళీ వస్తుంటారు. సో తెచ్చి దేవర్ పుటింగ్ సమ్ హట్స్ అండ్ ఆల్ సంథింగ్ ఇన్ దాట్. నేను వెళ్ళి తీయబోయినా, తీయబోతే ఇది నా భూమి, నేను చెప్పింది ఇదే, ఇది నా ప్రాపర్టీ, మా మదర్ది, మా ఫాదర్ది, ఇది నా భూమి, వీళ్ళకేం తీసే భయ్యా, ఇదే నేను యూజ్ చేసిన లాంగ్వేజ్. వాళ్ళ దగ్గర ఉన్న లాని అతను మిస్యూజ్ చేసిండు, మిస్యూజ్ చేసి నన్ను బూతులు తిట్టిరు సార్, అట్లన్నారు ఇట్లన్నారు అని చెప్పి, నాకు అసలు తెలియదు కూడా అట్లాంటి ఒక లా ఉందని, నన్ను తిట్టిరు సార్ అట్ల ఇట్ల అన్నారని చెప్పి, హీ వెంట్ అండ్ ఫైల్డ్ కేస్ ఆన్ మీ, హీ ఫ్రెండ్ ఫైల్డ్ అండ్ కేస్ ఆన్ మీ, అండ్ ఫర్ దాట్ కేస్ ఐ గాట్ అరెస్టెడ్ అండ్ వెంట్ ఫర్ నాన్ బెయిలబుల్ ఓడిసే అని ఏదో అంటారు, సమ్ వర్డ్ ఉంటుంది. 90 డేస్ జైల్లో ఉన్నా బ్రదర్ నేను. అమ్మా ఇంత చదువుకున్నా, క్లాస్ స్కూల్స్లో చదివినా, నా క్వాలిఫికేషన్ ఏంది, నా చదివి ఏంది, నా సంధి ఏంది, నేను తిరిగే కారు లేనిది, హోటల్ ఏంది, మా అమ్మనైన స్కూల్ టీచర్లు ఏం, వాళ్ళు ఏంది, వాళ్ళ వాల్యూ ఏంది, నేనేవాడిని, నేను జైల్లో ఉండడం ఏంది బ్రదర్? జైల్లో మంచి టార్చర్ పెట్టుకున్నట్టు. టార్చర్ ఏముండదు అమ్మా, లక్కీగా బ్రదర్ జైల్లో ఫస్ట్ డే అప్పుడు నేను బాగా ఫిట్ ఉండే, బాగుండే, చాలా యాటిట్యూడ్గా చూసారు, ఏదో బలిసినోడు ఉన్నట్టుంది అన్నట్టు. లంచ్ తర్వాత అరౌండ్ ఐ థింక్ ఇన్ ది ఈవినింగ్ స్నాక్స్ టైం కొంచెం కన్వర్జేషన్ జరిగింది అందరితో, ఒక్కరిద్దరితో కన్వర్జేషన్ జరగంగానే ఇంకా నా ముచ్చట్లు ఎట్లుంటాయి తెలుసా, రాత్రికే దోబయ్యేతకు చెప్తానే ఉన్నా, అది ఇట్లుంటుంది, ఇది అట్లుంటుంది, రాముడు అయోధ్యకి ఎందుకు పోయిండు, శివుడు ఎట్లుంటాడు, శివుడు గుడి ఎందుకు శ్మశానంలో ఉంటుంది, సద్గురువుడు ఇది అది, రాకెట్ ఎందుకు పైకి వెళ్తుంది, నాకు ఉన్న జ్ఞానం అంతా చెప్పుకుంటూ ఇంట్రెస్టింగ్గా వింటారు. సిటీలో బయట ఏమేమి జరుగుతున్నాయి పాటు ఉన్నారు, ఎవరెవరు రేపిస్టులు,
లేదన్నా ఇప్పుడు నా సెల్ ఫస్ట్ దట్ వాస్ జస్ట్ ద ఫస్ట్ డే ఐ గోట్ అరెస్టెడ్ ఐ గోట్ అరెస్టెడ్ అట్ 2:00 3:30 ఎఫ్ఐఆర్ అయింది కోర్ట్ గేట్ పంపారు అక్కడ నుంచి రిమాండ్ పంపే వరకు 6:30 దట్ నైట్ ఐ స్లెప్ట్ ఆఫ్ నేను ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ నెక్స్ట్ డే కొంచెం ఇదంతా జరిగింది నెక్స్ట్ డే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటాయంటే ఐ థింక్ సమ్ గై హూ హాస్ డన్ అ డబుల్ మర్డర్ ఇఫ్ ఐ రిమెంబర్ ఎవరు ఇద్దరు చంపేసి ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం ఆయన ఉండే ఆయన మనకి బుద్ధి చెప్తారు జైల్లో ఎట్లుండాలి ఇదేం చేయాలి పనులు కూడా చెప్తారు వాళ్ళు లోపల అంటే డిఫరెంట్ ఉంటుంది ఒక టీచర్ అరెస్ట్ చేయండి అదే టైంలో ఆ టీచర్ మార్నింగ్ చిన్నపిల్లలు జైలుకి పోయి క్లాసెస్ చెప్పి మళ్ళీ తిరిగి వస్తుండే సో ఇట్లా అందరికీ ఒక సూటబుల్ వర్క్ ఇస్తారు సో ఇంకా దాట్ డే ఇట్ వాస్ దేర్ నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎట్లా అయిపోయిందంటే భయ్యా నేను నిజంగా చెప్తున్నా నాకు బెయిల్ వచ్చిన రోజు ఐ ఫెల్ట్ లైక్ అరే ఏంది అందరిని మిస్ అయిపోతున్నాను బ్రో గ్రేట్ కేసెస్ ఐఎమ్ టెలింగ్ యూ కొందరు అయితే నాకు బాధ అనిపించింది వానికి బెయిల్ వచ్చేసింది మంజూరు చేసేసారు జడ్జు వానికి బెయిల్కి 40,000 or 30,000 డిపాజిట్ అదే సెక్యూరిటీ డిపాజిట్ ఇద్దరు బాండ్స్ కట్టాలి ఆ 20,000 లేక వాడు 6 నెలలు జైల్లో ఉండిపోయింది వాడు చేసిన కేసు ఏంది వాళ్ళ అక్కని ఎవరు అన్నాడు ఏదో కోపం వచ్చి వాడు కొట్టిండ్రు కొట్టిన దాని మీద వానికి ఏదో కేసు వేసి లోపల దొరికారు దే పుష్డ్ హిమ్ ఇన్సైడ్ అండ్ హీ గాట్ ద బెయిల్ అండ్ హీ కాంట్ గెట్ అవుట్ హీ డజన్ ఫర్ 20,000 ఈజ్ దేర్ ఫర్ 6 months నేను బయటికి వచ్చినాక అట్లా ఉంటాను చాలామంది బయటికి తీసుకొచ్చిన జెన్యున్ స్టోరీస్ జెన్యున్గా ఆవేశం మీద ఏదో గొడవ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ బయటికి తెచ్చారు సో మొత్తానికి అయితే జైల్లో మీరు కష్టాలు కూడా చూసినారు అన్నట్టు అంటే సార్ దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రోహిత్ చెప్పినదా యాజ్ ఐ సెడ్ అట్లా కూడా ఒక కేసుని బట్టి ఒక జడ్జి ఒక షూరిటీ చెప్తారు 10,000 or 5,000 ఇద్దరు షూరిటీలా ముగ్గురా దాన్ని బట్టి బెయిల్ ఇస్తారు సో కొందరికి బెయిల్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ 10,000 or 10,000 సర్దలేక వాడు 6-7 నెలలు జైల్లో ఉన్నాడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ అది పెద్ద కేసేం కాదు వాళ్ళ సిస్టర్ని ఎవరో టీజ్ చేసిర్రు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేయాలి కదా ఆ దాంట్లో ఎవడినో తిట్టిండో కొట్టిండో అది కేసు పమ్మడు 6 నెలలు ఉన్నాడు కొంచెం చదువంతా సంకనాకిపోయా చిన్న ఆవేశం వల్ల సో ఇట్లాంటి వాళ్ళని కొందరిని జెన్యున్ కేసెస్ని నేను హెల్ప్ చేసి ఆ డిపాజిట్స్ కట్టి బయటికి తెచ్చిన నౌ దేర్ ఆల్ ఇన్ వెరీ గుడ్ జాబ్స్ వాళ్ళ వాళ్ళ శాయశక్తిలో జాబ్లు చేసుకుని మంచిగా ఉన్నారు అదే మీ పార్ట్నర్స్ ఎవరు చెప్పలేదు ఇంకా డబుల్ మర్డర్ కాకుండా ఇంకా రూమ్లోనా ఉండే భయ అన్ని కేసెస్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ స్కీములు స్కామ్లు చేసిన వాళ్ళు వస్తారు మంచి వాళ్ళు వస్తారు ఆవేశపడి వాడిని వీడిని కొట్టి వచ్చి ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు నేను కోపడకపోయింటే బాగుంటుండే వాళ్ళ పిల్లలు పుట్టి వానికి 4 ఇయర్స్ అయిపోయంట ఇంత అయిపోయారు ఇప్పటిదాకా చూడలేవాడు గ్రిల్ అవతల నుంచి చూడడం తప్ప అన్నాడు ఆ రోజు నేను కొట్టకపోయి ఉంటే ఈరోజు ఐ వుడ్ హావ్ స్పెండ్ దిస్ టైమ్ విత్ మై కిడ్స్ లైక్ యు ఆర్ ఎంజాయింగ్ ద టైమ్ విత్ యర్ కిడ్స్ దిస్ ఇస్ ద టైమ్ యూ హావ్ టు బీ దేర్ మాదాపూర్ ఇచ్చిపెట్టి బయటకు రారంట కదా మాదాపూరే మీ సర్వస్వం మాదాపూర్ దాటితే మీరు మాదాపూర్లో మీరు పులి మాదాపూర్ దాటితే పిల్లి అంట కదా పిల్లి ఎందుకు అయితే నేను ఇక్కడ కూడా పులి ఏం కాదు నేను ఇక్కడ పులి కాదు అక్కడ పిల్లి కాదు నేను పులి కాదు పిల్లి కాదు నేను తనిష్క్ రెడ్డి నేను తనిష్క్ రెడ్డినే ఇంకోటి భయ్య పుల్లి పిల్లి ఎవరిని కావాలా ఇగో ఈ సైరన్ లేసి జనాల్ని బెదిరించుడు గురాయిస్ చూస్తాము జీప్లు వేసుకొని 10 మందిని వేసుకొని పోవడం నాది ఆ పనే కాదు నా సర్కిలే కాదు అది దట్స్ నాట్ మై జాబ్ మీరు ఎందుకు వెనకాల గన్ మ్యాన్లు వేసుకొని 5-6 మంది గన్ మ్యాన్లు వేసుకొని సోషల్ మీడియాలో నేను చూసిన నేను ఏదో ఇన్స్టాలో నేను చూసిన బాడీ గార్డులు పెట్టుకొని గన్లు పెట్టుకొని మీకేం కావసం మీరు వెరీ ఆనెస్ట్ యువర్ పులి రోహిత్ నాట్ పులి పిల్లి ఆర్ పులి కాదు గన్ మ్యాన్లు వేసుకొని ఇద్దరు ముగ్గురు వచ్చి స్టఫ్ ఉన్న బాడీ గార్డ్స్ పెట్టుకుని ఎందుకు బయట చూస్తారు రోహిత్ మాస్టర్ సినిమా చూసినావు నేను చూడలేదు విజయ్ది నేను చూడలే ఇలయ దళపతి విజయ్ది అందులో విజయ్ సేతుపతి ఒక డైలాగ్ చెప్తాడు గుడ్డు పెట్టే కోడికే గుద్దనొప్పి తెలుస్తుంది ఓకే నేను యంగ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరిమే చూసి కమెంట్లు వేస్తుండే మా కాలేజ్ గన్మెన్లు వేసుకుంటూ వస్తుండే కొంతమంది నేను కమెంట్లు వేస్తుండే లైక్ ఆ గాండ్వేరేమైనా గన్మెనా లేకే పిర్రా నా లైఫ్లో నేను ఎంత పెద్ద స్టార్ అయినా ఏదైనా ఒక్కడిని తిరుగుతా అసద్ వైజ్ ఎట్లా తిరుగుతాడు ఒక్కడే కమ్యూనికేటర్ ఫోన్ వేసుకొని అప్పట్లో టక్సన్ బండ్లో తిరిగేటోడు మేము కాలేజీలో ఉన్నప్పుడు సో అసద్ బైక్ వేసా గుమ్నా అట్లా గాండు నేరైనా గాండు మీద దమ్మరేనా అట్లా తిరగాలి గన్మెన్లు గిన్మెన్లు ఏంద్రా అన్నారు ఈవెన్చువలీ టుడే అసద్ సాబ్ హెస్ బికమ్ ద హెడ్ ఆఫ్ ఎంఐఎం ఏఎంఐఎం ఆల్ ఇండియా ఓకే హీ హ్యాస్ ఆల్మోస్ట్ గన్మెన్స్ ఆ కమాండోసే ఉన్నారు ఆయన తోటి వెన్ థింగ్స్ చేంజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు చేంజ్ ఆ రోజు నేను ఎట్లా మాట్లాడినా గాండు నేయమై ఏ గన్మెనా కైకులేక పెడితే అన్నా అన్నానా అట్ అ పాయింట్ ఆఫ్ టైం నేను నీకు రాయి ఇచ్చిన భయ్యా ఆ రాయి వాల్యూ సడన్గా 1,000 కోట్లు అయిపోయింది అనుకుందాం దాన్ని కొట్టేయడానికి ట్రై చేస్తారు కదా చాలామంది సో మై మామ్ పర్చేజ్ దిస్ ల్యాండ్ వెన్ 87 టుడే ఎంత అన్న 2 లక్షల గజం మాదాపూర్లో 3 ఎకరాలు
3 ఎకరాలు అంటే ఏంది? ఇట్స్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. దానికి ఆజయనీకి ల్యాండ్ గ్రాబర్లు ఇండియాలో చాలామంది ఉన్నారు. ఖాళీ స్థలం దొరికితే దూరేటోళ్ళు నీకు తెలుసు, వరల్డ్ వైడ్ ఉన్నారు. అట్లా ఏమవుతుంది అంటే, స్లోలీ 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 వాల్యూ పెరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో అన్నోన్ ఎనిమీస్ వస్తారు. నాకు అ వెరీ బిగ్ పోలీస్ ఆఫీసర్, హీజ్ రిటైర్డ్ గాయ, చాలా పెద్ద మనిషి, మంచి వ్యక్తి, హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ, బాబా ఇట్లుంది ఇష్యూ, యూ షుడ్ బీ కేర్ఫుల్ అని. నేను హాయ్ మీరు కొనికి ఆకడతా సాబ్, నేను పులిని, నేను మాదాపూర్ బిడ్డని మొడ్డని ఇట్లాంటి మాటలు మాట్లాడితే గుద్ద బగులుతుంది. నేను అసలు యాక్టర్ రైట్, నిజంగా భయ్యా, నేను యాక్టర్ని. వన్ సెకండ్, ఒక సెకండ్. బేసికలీ చాలా సినిమాలకి కింద అడల్ట్స్ ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ మూవీ అంటారు కదా, ఏ సర్టిఫికెట్, అట్లనేది ఇంటర్వ్యూ కూడా ఏ భయ్య, ఏం కాదు భయ్య, నువ్వు ఎక్కడ పోయినా ప్లీజ్ డోంట్ మేక్, డోంట్ మెజర్ పీపుల్స్ లైఫ్ విత్ దిస్ బ్లడీ సెన్సర్ బోర్డ్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ. యూట్యూబ్లకు పో, టిక్టాక్లో ఏందది, ఇన్స్టాగ్రామ్స్ రీళ్ళకు పో. చిన్న చిన్న పిల్లలు, వాడు మొన్న మా ఫ్రెండ్ ఏదో ఊరికే ఇట్లా అంటే, మా కజిన్ బ్రదర్ నాకు పంపించిండు ఒకటి అన్నలాగా అనుకో, ఇంకా వాడు ఒకటి పంపించిండు, నేను ఏదో అంటే చిన్న పిల్లని వీడియో అది ఓపెన్ చేస్తే ఎరిపూక అంటున్నాడు. సెన్సర్ ఏడా లేదు బ్రో, నువ్వు యూట్యూబ్లో కొట్టు చిన్నపిల్లల బూతులని. నాకు ఎవరో వాడు సామెతలు ఏందది ఏదో అంటాడు భయ్య, ఆల్ బూతులే బూతులు, చిన్న చిన్న పిల్లలు బూతులు. అండ్ దోస్ పేపర్స్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ దమ్. బ్రో యూ షుడ్ జస్టిఫై. నువ్వు ఉత్త బూతులే మాట్లాడుతున్నావు అనుకో, పొద్దున్నే షా కొడుక ఈ కొడుక ఇది బీక్తా అది బీక్తా అట్లంటే ఐ అగ్రీ యువర్ బ్యాడ్ గై. నాలాంటి ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి, నాలాంటి హిందీ మాట్లాడాలి. నువ్వు చార్మినార్ తీసుకుపోనాను, ఇఫ్ ఐ స్పీక్ హిందీ ఐ స్పీక్ లైక్ ప్రాపర్ హైదరాబాద్, ఇఫ్ ఐ స్పీక్ తెలుగు ఐ స్పీక్ లైక్ ప్రాపర్ తెలుగు గై. నువ్వు తెలంగాణ, నాకు కూడా వస్తుంది, అచ్చినావా పోయినావా తానం చేసి వస్తా తిని వస్తా అత్తున్నా, నాకు వస్తాయి అవి. విజయవాడ నేను మాట్లాడే తెలుగు ఇస్ టాలీవుడ్ తెలుగు, బాగున్నారా బ్రదర్ అది ఇదని. ఇప్పుడు అంతేందుకు, మా బాడీగార్డ్ ఉండే కదా సన్నీ, బాడీగార్డ్ గురించి చెప్పినావు. అయితే నేను ఒక అన్న దగ్గరికి పోయినా, ఫస్ట్ టైం ఆయనను కలుస్తున్నా, వెళ్తానే గన్మెన్తో పోయినాం అనుకో ఎట్లుంటుంది? వీడియో చూపించుకోనికి వచ్చి నేను వెళ్ళింది దేనికి? ఒక మాట్లాడి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పోతున్నా. 10 మంది వేసుకొని పోతే ఎట్లా బెదిరేనికి వచ్చినాడు అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. మా వాళ్ళని బయట ఆగమని చెప్పిన, నేను పోయినా. పోయిన తర్వాత అన్న ఇఫ్ విత్ యువర్ పర్మిషన్, మా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు గన్మెన్స్ వస్తే తినేస్తారు వాళ్ళు కూడా. ఏ బ్రో తీసుకురా, అట్లా ఏముండదు, మీరు ఏమన్నా అనుకుంటారేమో తేచే రమ్మని చెప్పి అన్నాడు. అంటే మా వాళ్ళకి ఫోన్ చేసిన, మా వాడు ఏమంటాడు, మేము 5 గురం రామ్ సార్ అన్నాడు. రామా వచ్చి డిన్నర్ చేయమంటే, మేము 5 గురం రామ్ సార్ బండిలో అన్నాడు. బలిసిందా, బలిసి కొట్టుకుంటారా అన్న. ఆయన తెలుగులో ఏం చెప్తుండంటే, మేము 5 గురం ఇలా సరిపోము, నలుగురికే ప్లేస్ ఉంది, బండి పోయి మళ్ళీ రావాలని చెప్తుండు. రామ్ సార్ అంటే లాంగ్వేజ్ డిఫర్స్. సో ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, నేను తిడతా ఏంటి, నేను మాడలు ఇవన్నీ కూడా ఏం బూతులేం కాదు. ఓకే, కామన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ వాడతారు. అయితే ఇప్పుడు, సో ఇక నేను అన్నా కదా, మాదాపూర్కి నేను ఏదో అన్నా, మాదాపూర్ పులి, పులి గిల్లి ఏ సంథింగ్ ఏదో అన్వేషణ. అయితే నేను మాట చెప్తా, ఇక్కడ కొంచెం ఇంటెలిజెన్స్ వాడాలి. నా డ్రీమ్ ఏంది బ్రో, యాక్టర్ కదా, వాంట్ బి ఏ హీరో. యాక్టర్ అయితే సైడ్ క్యారెక్టర్ చేసి 100 సినిమాలు చేస్తుండే. ఐ వాంటెడ్ బి ఏ ఫిలిం హీరో. అయితే ఫిలిం హీరో అయితా, ఒక సినిమా చేసిన ఫిలిం హీరో అయిపోయినా, ఫిలిం హీరోలు ఏ స్థాయికి పోతా అనేది అది ఆడియన్స్ మీద, నాకు వచ్చే కథల మీద ఉంటుంది, అదృష్టం మీద ఉంటుంది. అయినా కాకుండా నేను హీరోగానే చేస్తా. నాకు ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ నా ఫేస్. నేను అడ్డగుడ్డిగా పోయి నోటుకొచ్చినట్టు వాగి, ఇక పీయాడు ఉంటుంది పక్క నుంచి పోయేటోడు ఒకడు ఉంటాడు, అందులో చేయబెట్టి వాసన చూసేటోడు ఇంకోడు ఉంటాడు, నేను అన్నిట్లా గుద్దలేలు పెట్టుకుంటే తిరిగినా అనుకో, పుసుక్కున ఎవడో, నేను ఒకరోజు ఒక్కడనే తిరుగుతా పోయా, రప్పని ఏదో బాటిల్లో గీటలో ఇచ్చి కొట్టిండి, ఇదంతా కట్ అయిపోయింది అనుకో, అవుట్ కదా నా లైఫ్, ఇన్ ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ గాన్ కదా. సో నేను ఎక్కడ ఫైట్ చేసినా రైట్ఫుల్గా ఫైట్ చేస్తా. అవతలో నెక్స్ట్ డే ఒక పెద్ద మనిషి పిలిచి, ఏం రా ఇట్లా అన్నవంటవాడిని ఇక్కడ రా అంటే, నేను బాడీ గార్డ్స్ అనేది కేవలం, అయితే విని చెప్తే అక్కడికే వస్తున్నా అన్నా అని చెప్పి నేను పోయినా. పోయినప్పుడు ఏమరా బెదిరించినా అంటే తిట్టినా, లేదన్న, హీ డిడ్ అ మిస్టేక్, వాట్ ఈస్ మైన్ ఇస్ మైన్, హీ కేమ్ ఇన్ బిట్వీన్ దిస్, నేను చెప్పిన రావద్దని, నువ్వేందిరా నాకు చెప్పేదంటే మన లాంగ్వేజ్లో వానికి చెప్పిన అంతేగాని. నెక్స్ట్ డే వాడు కూడా అనుకున్నాడు, కరెక్టే కదా తనిషి పోయి చెప్పింది, తిట్టిన దాంట్లో తప్పు లేదని. నేను మ్యాక్సిమం ఐ డోంట్ హ్యావ్ ఎనిమీస్ బ్రో. నాకు ఉన్న బాడీ గార్డ్స్ ఎందుకున్నారు అంటే, నా ప్రాపర్టీ వాల్యూ చాలా పెరిగిపోయింది, దాన్ని దెంగిపోదామని మార్కెట్లో ఉన్న ల్యాండ్ గ్రాబర్లు అందరూ చూస్తున్నారు, దాన్ని కాపాడుతున్నాను అంతే. కాపాడాలంటే ఎవరు కాపాడాలా, నేను ఒక్కడనే ఉన్నా రైట్. మై బ్రదర్ స్టేస్ అబ్రాడ్, మై సిస్టర్ స్టేస్ సమ్వేర్, మై ఫాదర్ స్టేస్ సమ్వేర్, ఐఎమ్ ద ఓన్లీ గై హూజ్ ఇన్ హైదరాబాద్. నన్ను ఏదో ఒకటి చేసి పడేస్తే ఇంకా దానికి ఎదురు ఏముంటుంది,
ఐదేళ్లకు పదేళ్ల కన్నా నొక్కేయచ్చు. ఐఎమ్ ద గై హూ స్టిల్ ప్రొటెక్టింగ్ ఇట్. చావు మీద భయం ఉంది నీకు? చావు మీద భయం లేదు, బుద్ధి ఉంది నాకు. సస్తే చాలా బెస్ట్ ప్లేయర్ మర్చిపోయిన సావు అనేది ఎంత గొప్పదంటే, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి నీ కేక్ మీద రాయరు. ఎక్కడ రాస్తారు? నీ పాడ మీద రాస్తారు. ఎందుకు రాస్తారు సమాధి మీద? బ్రో నేను నీకు చెప్తాను, సావు అంటే భయం లేదన్నావు, నాకు సావు అంటే చాలా ఇష్టం. నేను చచ్చిపోయాను అనుకో ఈ మినిట్లో, ఈ గడియారాలకు డబ్బులు సంపాదించే అవసరం లేదు, ఈ కార్లకు పెట్రోల్ అవసరం లేదు, పళ్ళు దొమ్ముకునే పంచాయత్ లేదు, కిరాయిలు కట్టక్కర్లే, జీతాలు కట్టక్కర్లే. నీ అమ్మ ఎవ్రీ నెలకి ఇంత సంపాదించి వీనికి జీతం కట్టు, వానికి కట్టు, ఆ ల్యాండ్ ఎటుపోతుందని దాన్ని కాపాడా, దాని వాచ్మెన్ పెట్టి రోహిత్కి ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా హీరో అయితే అని తొడగొట్టేసిన, ఇప్పుడు కాకపోతే ఇంద్రా పైన ఆ పంచాయతీ, నీ అమ్మ అన్నీ పోతాయి కదా. సచ్చిన ఉంటే సుఖం తనమ్మ, ఈ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి లేదు, ఏం లేదు, మంచిగా పోయి రెస్ట్లో ఉంటాం. మరి సావంటే భయం లేదు కదా బ్రదర్? అంటే సావంటే భయం లేదన్న, కానీ గాడ్ హెస్ గివెన్ మీ అ లైఫ్, మాదాపూర్లో పుట్టించిండు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా బ్రే, ఒకటి నన్ను అడిగిండు ఒక పెద్ద మనిషి, ఒకడు కాదు పాపం పెద్ద మనిషి అడిగిండు, ఏం తనిష్క్ మన తాగుతా అన్నాడు. నాకేమన్నా రోగమా? తాగుతా అని చెప్పిన. అరగంట సేపు నవ్విండు. ఎందుకని నన్ను అవుతున్నాడు? నవ్వుతూనే ఉన్నాడు ఆయన. తాగుతా అంటే లేదు సార్, అలవాటు లేదు సార్ అని చెప్పేటోళ్ళు ఉన్నారు, తాగాను అనేటోళ్ళు ఉన్నారు, తాగుతా అనేటోళ్ళు ఉన్నారు, నా తాగుతాను. నాకేమన్నా రోగమా అన్నావు చూడు. అవునన్నా నాకు బీపీయా, షుగరా, లివర్ పోయిందా, నాకేం, నాకు బాగానే ఉన్నా, తాగుతా, బరాబర్ తాగుతాను నేను. అప్పుడు నేను ఒక చిన్న మాట ఏం చెప్తా అంటే, ది పాయింట్ హియర్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, దేవుడు అనేవాడు నేను ఒక యానిమల్ లాగా పుట్టియచ్చు. ఓకే, జానవర్ అంటారు తెలుసు కదా, జానవర్ అంటే ఏంది, యానిమల్. నిన్ను యానిమల్ లాగా పుట్టించవచ్చు, నేను మనిషిలాగా ఎందుకు పెట్టిండు? మరి రీజన్ ఎగ్జాంపుల్ బ్రో, యానిమల్స్కి నీకేంది తేడా? అవి తింటాయి, అవి తాగుతాయి, నీళ్ళు తాగుతాయి, తింటాయి, దే రీప్రొడ్యూస్ అండ్ దే స్లీప్. దీస్ ఆర్ ద ఫోర్ థింగ్స్ డే డూ. దే మైట్ కమ్యూనికేట్. నువ్వు మనిషిగా ఉండి నువ్వు కూడా ఫోన్ చేసినావు, పడుకున్నావు, పిల్లలు కన్నావు, నీళ్ళు తాగినావు, చచ్చిపోయినావు. నువ్వు మందు తాగలే, నువ్వు సిగరెట్ కొట్టలే, నువ్వు ప్రేమించలే, నీ హార్ట్ బ్రేక్ కాలే, నువ్వేమంతో గొడవపడలే, ఎవడు నేను మోసం చేయలే, నువ్వు మోసపోలే, నువ్వు బాధపడలే, నువ్వు విమానం ఎక్కలే, నువ్వు గుట్కా తినలే. మరి మొడ్డ కూడా నీకు పుట్టినావు మనిషిలాగా? దేవుడు దింగుతాడు పైకి పిలిచి నిన్ను. నేను నిజంగా సారీ, ఐమ్ సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, దేవుడు తిడతాడు పైకి పిలిచి. అరే నేను మనిషిలాగా పుట్టిస్తే నువ్వు మనిషికి ఇచ్చిన ఏది ఆస్వాదించకుండా నేను తాగా, నేను తినా, నేను చాలా ఇట్లనే ఉంటా, ఎట్లా పుట్టినావు అట్లనే పోతున్నావు. మరి కుక్క గాడిద గాడిదలా పుట్టాల్సింది, గాడిద కూడా అదే ఇస్తుంది, ఎట్లా పుడితే అట్లనే పోతుంది. సొసైటీలో ఏం డ్రింకింగ్ అలవాటు? అరే బ్రో, ఇఫ్ ఇట్ వాజ్ ఇల్లీగల్ దే వోంట్ సెల్ ఇట్ ఆన్ ద కౌంటర్ కదా. ఇప్పుడు ఉన్నాయి, ఐల్ టెల్ యూ, దేర్ ఆర్ డ్రగ్స్. దొరుకుతాయా? ఆన్లైన్ దొరకవు. నీకు ఏడు దొరుకుతాయి? దొంగచాటుగా అమ్ముతారు. ఇప్పుడు మందు ఉంది, బరాబర్ వైన్ షాప్ ముందు బండి ఆపితే వాడు తెచ్చిస్తాడు నాకు బాటిల్, పైసలు ఇస్తున్నా గవర్నమెంట్కి, తీసుకుపోయి తాగుతుంది. దాంట్లో తప్పైతే అది నిజంగా దాసుకొని చేసే పని అయితే, బార్లు గీర్లు ఎందుకు ఉన్నాయి, పబ్బులు ఎందుకు ఉన్నాయి? ఆల్కహాల్ ఇస్ ద హైయెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. సెలబ్రేషన్ అంటేనే ఆల్కహాల్. నువ్వు ఎక్కడ పో ఫారెన్ దృష్టిలో ఆల్కహాల్ తాగేవాళ్ళు మంచి వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు అంటే బ్రో, ఆల్కహాల్ తినేవాళ్ళు మంచి వాళ్ళు, నేను అలవాటు లేని వాళ్ళు మంచి 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 చెడు అనేది దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ హ్యాబిట్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఆల్కహాల్ అనేది ఎంజాయ్ చేయాలి, నువ్వు ఆల్కహాల్ని ఎంజాయ్ చేయాలి, అది నిన్ను ఎంజాయ్ చేయొద్దు. టూ మచ్ ఆఫ్ అర్థమైందా? టూ మచ్ కాదు, లిమిట్. నీ పర్సనల్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్. ఎనీథింగ్ సి బ్రో, టూ మచ్, ఐ డ్రింక్ అ ఫుల్ బాటిల్, దట్ ఈస్ టూ మచ్. బట్ ఐ హ్యావ్ ద కెపాసిటీ, ఐ హ్యాపీలీ గో ఇన్ మై హౌస్ అండ్ స్లీప్. సమ్ పీపుల్ డ్రింక్ 3-4 పెగ్స్ ఆల్సో, మొత్తం ఊగిపోయి కక్కేసి బాత్రూమ్ ఖరాబ్ చేసి అమ్మ ఎందుకు పిలిచాం వీడిని ఇంటికన్నా ఫీలింగ్ తీసుకొచ్చి, అట్లుంటుంది. సో జనరలీ వాట్ ఎవర్ కంట్రోల్, కొంతమంది ఉంటారు వన్ హైట్ పర్సనాలిటీ ఇది ఉంటుంది, ఫిట్ ఉంటాడు వాడు, 40 సిగరెట్లు తాగినా వాడు పొద్దున్న లేచి రన్నింగ్ చేస్తాడు, గిన్నింగ్ చేస్తాడు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు వాడు. సో ఐ సే టూ మచ్ అని ఏం లేదు, నీ పర్సనల్ లిమిట్, నీ పరిధి. ఇప్పుడు నేను ఉన్నా, నేను ఒకరిని ఫోన్ చేసి తిట్టినా, నా కోపం వచ్చింది, అరే నువ్వు ఇది ఇది చేసినావు, పైసలు తీసుకుపోయినావు, ఆ టీవీ ఫిట్ చేస్తా అని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని దొబేసినావు, టైంకి రాలే, ఎందుకు టైంకి రాలేదు అని టీవీ రిపేర్ వాడిని ఫోన్ చేసి తిట్టినా, పైసలు ఇచ్చినా, బరాబర్. ఇదే నేను ఫోన్ చేసి సీఎంనో పిఎంనో తిడితే ఏమవుతుంది? పొద్దున తీసుకెళ్ళి బొక్కలన్నీ రగొడతారు. సో నీ పరిధి ఎంత ఉందో అంతే చేయాలి. నీ ఆల్కహాల్ లిమిట్ కానీ, నీ స్మోకింగ్ లిమిట్ కానీ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ దాట్ ఈస్ సోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అండర్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రాంగ్, మేడ్ బి ఆల్కహాల్ స్మోకింగ్. ఇంత కచ్చ, ఇంత మాస్ ఉన్న ఈ తనీష్ రెడ్డి
మన అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎందుకు చాలా అత్యంత సన్నిహితుడు అంటే? అత్యంత సన్నిహితుడు ఏం కాదన్న, బేసిక్ ఏమైందంటే, లేదు బికాస్ ఈ వాస్తవం చెప్పాలి, మొన్న కూడా బన్నీ వాళ్ళ బ్రదర్ బాబీ గారి బర్త్డే కేక్ కటింగ్ లైన్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ శిరీష్ డైరెక్ట్ మీ అల్లు శిరీష్ మీ ఇల్లు యాక్సెస్ డైరెక్ట్ ఇంటికి వచ్చేసి మీతో మాట్లాడబోతాడు ఒక షోలో చెప్పిండు. అల్లు అర్జున్ గారు ఒకసారి సందర్భంలో మాట్లాడిన వాయిస్ రికార్డ్ కూడా నేను విన్నా. అంటే ఎందుకు నువ్వు వాయిస్ రికార్డ్ కాదు, బేసిక్ వాయిస్ రికార్డ్ అంటే ఇట్ విల్ బి డిఫరెంట్, వాయిస్ కాల్ ఏదో మాట్లాడారు. వాయిస్ నోట్ ఏమైందంటే ఆ రోజు నువ్వు నేను ఎటో పోతున్నావు, ఒక చిన్న వాయిస్ నోట్ లో తనిష్కి ఇది ఉంది అది ఉంది ఎక్కడ కనుక్కోవాలి ఏం లేదన్నా. ఇప్పుడు అట్రాక్ట్ చేయాలనుకుంటే నేను అల్లు అర్జున్ ఎందుకు చేస్తా? నాకు అట్రాక్షన్ పవర్ ఉంటే నేను మోదీనో నేను సిల్వెస్టర్ స్టాలోనే చేస్తుండే. అట్రాక్షన్ కాదు, ఎక్కడో జిమ్లో నేను శిరీష్ ఎప్పుడు ఫ్రెండ్స్ అయినాం, చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. బట్ కూడా చెప్తా, ఫస్ట్ వాట్ హ్యాపెండ్ ఇస్ అందరు ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఫస్ట్ ఐ మెట్ బాబీ అన్న నా చోట కలిసినాం, వీ హ్యాడ్ సమ్ కన్వర్జేషన్స్. ఏదో మ్యాజిక్ ట్రిక్ చూపిస్తున్నాను కాఫ్ షాప్లో, అది చూసి ఏదో కార్డు చూపిస్తుంటే అందరు వా 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 అంటారు. నేను కార్డు గెస్ట్ చేసిన అనమాట, అదే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. బాబీ అన్న వచ్చి నువ్వు ఎట్ట చెప్తున్నావు చెప్పేసి పట్టేసుకున్నాను. అట్లా మేము నవ్వుకున్నాం కొంచెంసేపు, దెన్ వీ స్టార్టెడ్ మీటింగ్. ఈ కన్వర్జేషన్ నుండే ఆయన ఇంటలెక్చువాలిటీ నాకు నచ్చింది, నాలో ఉన్న కంటెంట్ ఆయనకు నచ్చింది. వీస్ టు మీట్ అట్లా అట్లా సీరియస్ ఉండే, అరే మా అన్న చెప్పిండు నిన్న నీ గురించి అది ఇది బ్రో, నేను ఏదో అనుకున్నా నీకు ఇవన్నీ తెలుసు అని తెలియదు అంటే, ఏం లేదు బ్రో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఫుడ్ మీద, ఇవి కామన్ పాయింట్స్లో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అట్లా సిరీష్ నాకు టైమింగ్ సెట్ అయ్యేది, మనోడు ఈజ్ టు బి బిజీ ద హోల్ డే గెటింగ్ ఫ్రీ ఆఫ్టర్ 8. నేను కూడా 8-9 కానీ ఫ్రీ కాను, పొద్దున ఎప్పుడో వెళ్తే సాయంత్రం వస్తా. చాలా ఐ నీడ్ టు ఎర్న్ మనీ, నాకు 9 to 6 జాబ్ లేదు ఏం లేదు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా. బ్రో ఐ హ్యావ్ మెనీ, అంటే ఇప్పుడు అనిల్ అని మా కజిన్ ఉన్నాడు, వాడు స్టాక్ ట్రేడింగ్ గురించి నేర్పించిండు, స్టాక్స్ ఎట్లా కొనాలి ఏ టైంలో అమ్మాలి నాకు చెప్తాడు. బ్రో సెల్ ఇట్ ఆఫ్ అని అదొక యాప్ ఉంది, అది నొక్కితే అమ్మేస్తాం నీకు 1,000 మీద 300-200 అట్లా వస్తుంది, నువ్వు 10,000 పెడితే 3,000 వస్తాయి, అట్లా చాలా ఉన్నాయి. ఐ డూ దిస్ అండ్ ఇంకోటి మెయిన్లీ వేర్ ఐ ఎర్న్ మై మనీ ఈస్ చిన్న చిన్న ప్లాట్స్ ఇవి ఉంటాయి కదా భయ్య, ఎకరాల్లో చేయను నేను, 1,000 yards 500 yards ఇక్కడ మాదాపూరే బయట చేయను. నువ్వు చెప్పింది కరెక్టే, మాదాపూర్ బయటికి నేను పోను ఏం చేయను. మాదాపూర్ ఏరియాలో రీసేల్కి వచ్చే ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొంచెం తక్కువకి వస్తుంది, అర్జెన్సీలో ఉంటాయి కదా, తక్కువ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటా, నేను 10-15 డేస్లో ఫాస్ట్ మార్కెటింగ్ చేసి అమ్మేస్తా. దట్స్ వాట్ ఐ డూ. అట్లా కన్వర్జేషన్లో సిరీష్ నాకు టైం సెట్ అయింది, నాకు బ్రెయిన్ ఉందని వాడు పోయి ఇట్లా చెప్పిండు బన్నీకి, అరే కావాలండి బన్నీ ఉండి నాకు ఐ వాంట్ ది సర్టన్ థింగ్, నాకు సర్టన్ ఈ బ్యాక్ పెయిన్కి ఈ పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్ నాకు కావాలి ఏదో అన్నాడు. చిన్న ఇంజరీ అయింది షూటింగ్లో, కావాలంటే అరే తనిష్కి తెలిసి ఉంటుంది, వాడికి ఏదో సేమ్ సిమిలర్గా అయింది నాకు ఫోన్ చేసి, నేను అది ఎక్కడ దొరుకుతుందో చెప్పకుండా అది ఏంటి దానికి ఏ ట్రైనర్ని వాడాలి సంథింగ్ చిన్న 2 మినిట్స్ చెప్పిన. హీ వాజ్ ఇంప్రెస్డ్. నెక్స్ట్ డే జిమ్లో వచ్చి చెప్పిండే తనిష్ ఐ లైక్ యువర్ అడ్వైస్ సార్టెడ్ బ్రో థ్యాంక్స్ అని చెప్పి ఇంక అప్పటి నుంచి కన్వర్జేషన్స్ పెరిగినాయి. సో బేసికలీ ఐ ఆమ్ నాట్ అ నార్మల్ పర్సన్, సేమ్ ఇట్లాగే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. చిరంజీవి కూతురు మీకు? చిరంజీవి కూతురు ట్యూషన్ మేట్ ఉండే మన సుజాత మేడం అని చెప్పేసి, ఇప్పుడు ఏందది అదే నిఖిత్ నారాయణ అబ్బాయి యాక్సిడెంట్ అయింది అట్ట, అక్కడ ట్యూషన్ షాప్ ఉండే ఎప్పుడూ ఉండే సుజాత మేడం అని చెప్పేసి, ఇప్పుడు అక్కడ గౌరా ఏదో ఏదో శారీస్ ఏదో కట్టారు. సో అట్లా ఐ నో దమ్ సిన్స్ చైల్డ్హుడ్, ఐ నో దిస్ గై ధరమ్ తేజ్ కూడా తెలుసు, కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద కన్వర్జేషన్స్ లేవు ఎందుకంటే ఐ కేమ్ ఇన్ టు రియాలిటీ. వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ అన్న వెంకట్ అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా మమ్మీ షీ హ్యాడ్ అ స్కూల్ ఇన్ యూసఫ్ కూడా ఒక బ్రాంచ్ అక్కడ ఉండే. ఆ స్కూల్ కట్టినప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అది అవతల స్కూల్కి పిల్లలు తగ్గిపోయి మా స్కూల్ పెరిగిపోతారు. సో వాళ్ళందరూ కుట్ర బన్ని మా స్కూల్ దగ్గర వచ్చి గొడవ చేసారు, ఎవరో రౌడీలు పంపిండు ఎదురు స్కూల్ వాడు. అప్పుడు శ్రీశైలం యాదవ్ గారు వచ్చి వాళ్ళని కొట్టి బెదిరించేసి, ఒక ఆమె వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తుంది మీకన్నా తక్కువలే చెప్తుంది, వాళ్ళని మనం ప్రోత్సహించాలి కానీ ఆ స్కూల్ని మోయిపోయినాకి వస్తారా మీరు అవతల స్కూల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అని చెప్పి వాళ్ళని బెదిరించి హీ గేవ్ అస్ దట్ సపోర్ట్. నవీన్ అన్న వాళ్ళ ఫాదర్. అట్లా సేమ్ థింగ్ కంటిన్యూడ్ ఇంకా వెంకటన్న నేను అక్కడక్కడ ఇంకా అప్పటి నుంచి ఇక ఫ్రెండ్ సర్కిల్. నేను వెంకటన్న సైకిల్ మీద తిరుగుతుండే, ట్రైల్ బ్లేజర్ అని ఆయన దగ్గర సైకిల్ ఉండే, నా దగ్గర ఏమో హర్క్యులీస్ MTB, ఇంకా బాగా చక్కర్లు కొడుతుండేడు. అండ్ మేము చిన్నప్పుడు చిన్న బిజినెస్ పార్ట్నర్స్, నేను వెంకటన్న కమ్యూనిటీ హాల్ అని ఉంటుండే ర్యాంబో కెఫే దగ్గర, యూసఫ్ కూడా అవతల ఆ కార్నర్. మేము టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుండే షార్ట్ క్రికెట్, 20 rupees entry fees, గెలిచిన వానికి 100 rupees. అట్లా
అన్న ఒక స్టైల్, నేను ఆ స్టైల్లో కూర్చొని కమెంటరీ పెట్టి దానికి మైక్ పెట్టి, సో మేము కలిసి చేసిన ఫస్ట్ బిజినెస్. ఓకే, ఐ మీన్ ఫస్ట్ బిజినెస్ అంటే చిన్న ప్రాఫిట్ కూడా ఉంటుండే, ఓ 50 రూపాయలు 100 రూపాయలు వస్తుండే మాకు కూడా. ఏం చేస్తారు ఆ పైసలు? ఏముంటుందన్న, చిప్స్ కొనుక్కుంటుంటే, మ్యాంగో జ్యూస్, పానీపూరి మా ఫేవరెట్ ఉండేది. అవన్నీ లేవు ఇప్పుడు, ఆ యూసెఫ్ కూడా టర్నింగ్లో అన్నీ ఉంటుండే అప్పుడు. నువ్వు ప్యారెట్ బిజినెస్ కూడా చేస్తావు అంట కదా? ప్యారెట్స్? లేదు, ప్యారెట్ చేయలేదు నేను. అంటే బేసిక్గా ఏంటంటే బ్రో, మన కోరికలంతా అవకాశే బార్. మై పేరెంట్స్ స్కూల్ టీచర్స్, నార్మల్ పీపుల్. సరే ఈ రోజు ప్రాపర్టీ వాల్యూ పెరిగింది కాబట్టి తనిష్ కరోడపతి, అప్పుడు మేము కాదు. అప్పుడు ఏముంది, అది స్కూల్ చెప్పాలి, చదువు చెప్పాలి, వచ్చిన పైసలు ఇది చూసుకోవాలి, చిన్న కారు, పిల్లలు, గింతే ఉండేవాళ్ళే. నా కోరికలు అట్లా లేవు. మా అన్న క్రికెట్ బ్యాట్ కావాలంటే, నీ అమ్మ నాకు ఫెరారీ కావాలి, నాకు హయాబూసా కావాలి, పల్సర్లు గిల్సర్లు కావాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు టీవీఎస్ స్కూటీ ఉంటుండే, కైనెటిక్ హోండా ఉంటుండే. ఇవన్నీ ఎట్లా, మై ఫాదర్ నేను అడగలేను, బికాజ్ జాయింట్ ఫ్యామిలీలో అందరూ కూడా మా ఫాదర్ మీద డిపెండ్ అయ్యేటోళ్ళు. డబ్బులు ఆయన అందరికీ ఇవ్వాలి, నాకు ఒకటికి ఎట్లా ఇస్తాడు? అన్యాయం అది. మేము కేజీ చికెన్ వండితే అరకే నేను తినేసినట్టు తప్పు కదన్న, సమానంగా చూసుకొని తీసుకోవాలి. మా డాడీని అడగలేక, ఆయనని బాధ పెట్టలేక, వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇస్, మా దగ్గర కుక్కలు ఉండే బాగా, అడవి కదా, మాధాపూర్ అంతా అడవి, గార్డ్ డాగ్స్ ఉంటుండే, సాలిడ్ గార్డ్ డాగ్స్. ఒక ట్రైనర్ చూసి, గార్డ్ డాగ్స్ బాగున్నాయి భయ్యా, వి వాంట్ టు మేక్ బేబీస్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి గార్డ్ డాగ్ ఫీమేల్ మా సార్ దగ్గర ఉంది జూబ్లీహిల్స్లో, దీన్ని తీసుకురా, క్రాసింగ్ చేసి పిల్లలు చేసి అమ్ముదాం అన్నాడు. సరే అని చెప్పేసి ఒకరోజు వాకింగ్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయినా, వాళ్ళు క్రాసింగ్ చేపించేసారు. 6 నెలలకు వాడు బేబీ తెచ్చి నాకు ఇచ్చిండు. నేను తీసుకుపోయింది అని 10,000 అమ్మినా నాగోల్లో ఒక పోలీస్ ఆఫీసర్కి. అండ్ ఐ ఎర్న్ 10,000 ఎట్ వాట్ ఏజ్ ప్రో? 10,000 రూపీస్ సాలిడ్ ఇన్ 6th class 7th class. అసలు క్రాసింగ్ అంటే ఏందో తెలియదు, అది ఏం చేస్తే పిల్లలు పుడితే తెలియదు. ట్రైనర్ వాడు కూడా ప్రొఫెషనల్. ఆ ట్రైనర్ కూడా అన్నాడు, నీ కుక్కర్ 2 నిమిషాలు పంపి అంటే, మాది మెయిల్ పంపించిన, 6 పిల్లలు పుట్టిన, వాడు తెచ్చిచ్చిండు. దాన్ని అమ్మిన డైరెక్ట్ బై టీవీఎస్ స్కూటీ, సెకండ్ హ్యాండ్ ఉఠాతామె. ఉస్కే బాద్ కైనెటిక్ హోండా, ఇంకా దాని తర్వాత పవరాల్. పవరాల్ ఎట్లా మల్టిప్లై అవుతాయి అంటే, పీజన్ షౌక్ కోసం కొన్నావయ్యా, అవి వందలు అయ్యేవి. ఎవ్రీ సండే సంచులలో పెట్టాలి, చిన్న కేజీలలో పెట్టేసి ఎర్రగడ్డల బజార్ ఉంటుంది సండే సండే, ఆడ అబ్బు అని ఒకడు ఉంటుండే, బొరబండ నుంచి వచ్చి తీసుకుపోయేటోడు మాధాపూర్ దగ్గరే మాకు. పవరాలు అమ్మేటోడు ఎవ్రీ సండే, ఈస్ టు గివ్ మీ 3,000 రూపీస్, 2,000 రూపీస్, ఇట్లా మంచి బ్రీడింగ్ చేస్తుండే. తర్వాత ఐ హ్యాడ్ గీ సెంటర్, పెద్ద బాతులు ఉంటాయి. గిన్నికోళ్ళు అయితే ఇంక వేల మా అడవి మొత్తం మాధాపూర్ పెంచుడు. ఈ గిన్నికోళ్ళు ఊర్లోకి పోయేటోళ్ళు అందరూ తీసుకుపోయేటోళ్ళు, సిటీలో ఫ్రెండ్స్, ర్యాబిట్స్ ఉండే. ఇట్లా యానిమల్ బిజినెస్ ఐ డిడ్ ఫర్ అ వైల్. తర్వాత హై స్కూల్ దగ్గరకు వచ్చింది, 10th దగ్గరకు వస్తే ఇంకా టైం సరిపోక తగ్గించేసిన. కరోనా టైంలో మందు కూడా అమ్మినా? 100 రూపాయల మందుని 1,000 రూపాయలకు అమ్మితే తప్పు, అమ్మడం కాదు. ఏం జరిగింది చెప్తా? బిజినెస్ అది కూడా మంచి. అంటే తనీష్ భాయ్, అంటే బిజినెస్ ఇది, నేను ఇది జనాలకి అన్నవసరీ సరే, నేను ఓపెన్ చెప్తున్నా కదా, వాట్ తనీష్ రెడ్డి డెట్ ఈస్ అన్నెసెసరీ టు దోస్ పీపుల్. బట్ ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే, దీంట్లో మీరు చేసే ప్రతి పనిలో ఒక లాజిక్ ఉంటుంది. అంటే ఎదుటోడు విధంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. జీవితంలో లాజిక్ ఉండాలి, సినిమాలో మ్యాజిక్ ఉండాలి కంపల్సరీ. బట్ సినిమాలో మ్యాజిక్ లేదు, కానీ మీ నిజ జీవితంలో మాత్రం లాజిక్ ఉంది. నా సినిమాలో మ్యాజిక్ ఎందుకు లేదు బ్రో? నా డాన్స్లు ఫైట్లు అదిరిపోయినాయి. వాడేవాడు అన్సక్సెస్ఫుల్ డైరెక్టర్, వాడి కథ లేదు. ఇంకోటి ఫస్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చుడే గొప్ప. సరే ఆ కథ ఏంటి బ్రో, ఇదేంటి బ్రో అని అడుగుతాం. చెప్తా యానిమల్ బిజినెస్ అయిపోయింది. తర్వాత ఐ వాంటెడ్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ పిచ్చి. ఎక్కడో సౌండ్ విన్నా, నీ అమ్మాయిది ఎట్లన్నా కొనాలి. ఎంత ఉన్నాయి బ్రో సెకండ్ హ్యాండ్ బైక్స్? అప్పుడు 3-4 లక్షల సెకండ్ హ్యాండ్ బైక్, 3 లక్షలు కార్ వస్తుంది. అట్లా ఏం చేసిన, కొంచెం పోగేసిన పైసలు, బాంబే నుంచి బండి తెచ్చిన, ఇక్కడ అమ్మిన, నాకు 50,000 కమిషన్ వచ్చింది. అట్లా బైక్స్ కొనుగోలు చేసిన, ఇంపోర్టెడ్ కార్స్ చేసిన, తర్వాత ల్యాండ్స్, అండ్ ఐ గాట్ ఇన్ మెనీ థింగ్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ జెన్యున్ మనీ, నో టెన్షన్, కూల్, రిలాక్స్. ఇప్పుడు బైక్ కొనుక్కొని నా ఇంట్లో పెట్టుకుంటే 4 రోజులు పీకేది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. అదే ఏదైనా ఇల్లీగల్ సామాన్ కొని పెట్టుకుంటే ఆ టెన్షన్, భయం, అట్లాంటి పనులు పెట్టుకోవద్దు. రిలాక్స్ ఉండాలి, లైఫ్లో మనశ్శాంతి ఉండాలి. కమింగ్ టు ఆల్కహాల్, జీవన్ అని చెప్పేసి మాకు తెలిసిన ఒక కజిన్, హీ వాస్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. వన్ పెళ్ళి ఉంటే వాడు రిక్వెస్ట్ ఏం చేసిండు, మామ కెన్ యూ టేక్ ద బెస్ట్ ఆల్కహాల్, కెన్ యూ బై ద బెస్ట్ ఆల్కహాల్. ఎవడంటే తక్కువ ఉన్న ఫ్రెండ్కి ఏమంటారు, విస్కీలు నాకు అంత ఐడియా లేదు, నేను ఓన్లీ అబ్జర్వ్డ్ అవుతా. సో తక్కువ విస్కీ పెట్టి, ఎక్కువనికి రాయల్ సెల్యూట్ పెట్టి అట్లొద్దు, అందరు క్లాస్ తీసుకో అని చెప్పేస్తే, నేనేం చేసిన, కొంచెం స్ట్రాంగ్ వి, కొంచెం మైల్డ్ వి, టాప్ క్లాస్ ఆల్కహాల్ మొత్తం తీసుకొని, అబ్సల్యూట్ వాట్కాలు ఇవి అవి ఆల్ రకాలు తీసుకొని పెట్టేసుకున్నాం. ఎంత అనుకున్నావు స్టాక్ ఆఫ్ ఆల్కహాల్?
కరెక్ట్ 26th of March అనుకుంటా మాది బ్యాచులర్ పార్టీ. March 20th మోదీ సాబు లాక్డౌన్ అన్నట్టున్నాడు, 21st సంథింగ్ కలిసే లాక్డౌనే బంద్ అన్నాడు. ఎంత ఆల్కహాల్ ఉందనుకున్నావు నా ఇంట్లో? పోయి టానిక్లో క్రెడిట్ కార్డులో కొనుక్కొచ్చినాం, ఇల్లీగల్ కాదు అది. టానిక్ నుంచి టానిక్లో సరిపోతే ఎంఎల్ఓ గిమ్మెల్లో ఇంకో షాప్ ఉండే, ఎంఎల్ కాదు చెప్తా, క్యూ అని మణికొండ, అక్కడి నుంచి మొత్తం తెచ్చి పెట్టుకున్నాం. పార్టీ ఉంది, ఎన్ బ్యానియన్ బుక్ అయింది, అంత అయిపోయింది. మోదీ సాబ్ లాక్డౌన్ పెట్టేశాయి. ఆ మందని తేడా పెట్టాలి నేను, నా ఇంట్లోనే పెట్టుకున్నా. అప్పుడు నాకు ఫోన్ వస్తుంది, నేను పలానా పలానా పలానా, నువ్వు పలానా అయితే నేను కూడా పలానా అని చెప్పి ఫోన్ పెట్టేసిన. ఫ్రాంక్ కాల్ అనుకున్నా భయ్య. ఇప్పుడు ఒక పెద్ద మనిషి నాకెందుకు ఫోన్ చేస్తాడు? ఎగ్జాంపుల్ నేను చిరంజీవి మాట్లాడుతున్నాంటే నేను కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను అని కట్ చేసినాను. అట్లా ఐ థాట్ దోస్తా కోయ్ ప్రాంక్ కర్రే. దెన్ అగైన్ ఐ గోట్ అ మెసేజ్ ఫ్రమ్ హిస్ ఓఎస్డి, మెసేజ్ సార్ మాట్లాడతారంట. అవునా అన్న, సార్ చెప్పండి అన్న. తనిష్కి ఏం లేదు, సి ఐమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రిటైర్మెంట్, దో పెగ్ మనకు అలవాటు పడుకునే ముందు. చాలా రోజులైంది ఆల్కహాల్ దొరకట్లేదు అబ్బా. ఐ హర్డ్ యూ హ్యావ్ సంథింగ్, సమ్వన్ టోల్డ్ మీ. నిజంగా సార్ ఇట్లా అయింది, నా దగ్గర ఉంది స్టాక్ అని. ఓకే, క్యాన్ యూ గివ్ మీ, ఐ స్టే వెరీ క్లోజ్ బై టు యూ అని చెప్పండి. సరే సార్ నేను పంపిస్తా, పక్క బ్లాకే మాకు తెలిసిన అపార్ట్మెంట్, పక్క అపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్కి ఇచ్చి పంపిన. ఆ 4,000 రూపాయలు దాని మీద బాటిల్ మీద రాసి ఉంటే 4,000 తీసుకున్నా, 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకోలే. తర్వాత ఏమైంది, ఒక పెద్ద మనిషి ఏం చేసిండు, ఒక 5,000 రూపీస్ ఆల్కహాల్ బాటిల్ని 6,000-7,000 పంపించిండు నా గూగుల్ పే. ఐ ఫెల్ట్ సార్ ఎందుకు అంత ఇచ్చిరని. లేదు తనేష్ నా గిఫ్ట్ అనుకోని. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, నేనేమనుకున్న 5,000-10,000 వచ్చినాయి బాటిల్కి. నెక్స్ట్ డే కాల్ వచ్చింది, అన్న గ్యాస్ సిలిండర్ అయిపోయింది, పైసలు లేవన్నా అని చెప్పి ఒక ట్రైనర్ ఫోన్ చేసిండు. సరే అని చెప్పేసి మనకు 1,000 రూపాయలు కొట్టిన. ఆడు ఇంకోటి చెప్పిండు, ఇంకోటి ఫోన్ చేసిండు. అట్లా ఐ స్టార్టెడ్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ ఇన్ లాక్డౌన్. ద ఫస్ట్ డే వెన్ సమ్వన్ గేవ్ మీ 5,000-10,000, ఐ ఫెల్ట్ అషేమ్డ్. చీనీ అమ్మ మనమేంద్ర మందమ్ముకొని చిరగా బ్లాక్లో మందమ్ముకున్న గలీజ్ ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ నెక్స్ట్ డే నాకు హెల్ప్ వస్తూ ఉంది ఫోన్, నాకు ఇది కావాలన్నా, మా పిల్లలకి ఇది లేదు, జాబ్ పోయింది, ఫీజు లేదు, ఫుడ్ లేదు, మట్టి లేదు. అంటే నేనేం చేసిన, ఇంకా ఐ స్టార్టెడ్ హెల్పింగ్ పీపుల్ ఆ గూగుల్ పే విత్ దిస్ మనీ. విత్ దిస్ మనీ ఇప్పుడు నాకు గూగుల్ పే రికార్డ్స్ చూస్తే టకా 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 100 రోజులు ఫుడ్ పెట్టించిన బ్రో. అంటే బ్రేక్ఫాస్ట్ కాదు, డిన్నర్ కాదు, కరెక్ట్ 4:00 టైంలో చేపిస్తుండే. అది లంచ్కి బ్రంచ్కి డిన్నర్కి సరిపోయే టైం, అది 3:34 రైస్ గీసి ఇట్లా 100 డేస్ నడిపించిన. ఈ నడిపించి నడిపించి ఏమైంది, ఇంట్లో మందైపోయా, ఈ ఎక్స్ట్రా వచ్చిన పైసలు గిఫ్ట్ పైసలు అయిపోయా, సొంత అయిపోయినాయి. సాయంత్రానికి వచ్చి ప్లేట్ పట్టుకొని పైకి చూస్తారు జనాలు. నేను మందమ్మిన పైసలు అయిపోయినాయి, మంద అయిపోయింది, నా జేబులో పైసలు పెట్టాను, నా జేబులో పైసలు కూడా పోయినాయి. ఇందాక తీయడు లాక్డౌన్, పెద్ద మనిషి పోతేనే ఉంది, పోతేనే ఉంది, పోతేనే ఉంది. లాస్ట్కి సోను సుద్ సార్ ఆల్సో హెల్ప్ సమ్ 5 lakhs ఈ ట్రాన్స్ఫర్డ్ సంథింగ్ హ్యాపెండ్ అప్పుడు, అది కూడా కొంచెం నాకు దిన్నంత హెల్ప్ చేసిన. గ్రేట్ గ్రేట్ థింగ్, చిన్న డబ్బులు అంటే అనుకోకుండా అందులోకి దిగిపోయినమ్మా. ఇది మీ కార్ మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో, మీ పార్షి మీద రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు? ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేవలం రెడ్డిలకి మాత్రమే దేవుడా? అండ్ ఈజ్ ఇన్స్పిరేషన్. మొన్న మీ బిఎండబ్ల్యూ X6 రైట్, జగన్ రెడ్డి ఫోటో పెట్టినావు? అవును. అచ్చా, అంటే రెడ్డి పిచ్చి నీకు? రెడ్డి పిచ్చి ఏం లేదు, ఐ లైక్ దట్ నేమ్, ఇట్ సౌండ్స్ గుడ్. అంటే చాలాసార్లు చూడు బ్రో, ఎవరన్నా ఉంటే సురేష్ గారు, రవి గారు, గారు గారు అంటారు. మనకు గారు అని నన్ను ఎవరు పిలువరు, తనిష్ గారు అన్నారు, తనిష్ రెడ్డి అంటారు. ఆ రెడ్డిలోనే రెస్పెక్ట్ వినిపిస్తుంది నాకు, మళ్ళీ వాడు తనిష్ రెడ్డి గారు అనే అవసరం నాకు కనిపించదు. రెడ్డి ఇట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటావా? రెడ్డి ఇట్ సెల్ఫ్ ఇస్ రెస్పెక్ట్. మళ్ళీ దాని గారు తగిలిస్తే సౌండింగ్ కూడా ఆడ్ ఉంటుంది చూడు. తనిష్ రెడ్డి ప్లీజ్ కమ్ ఇయర్ అంటే ఎట్లుంది, తనిష్ రెడ్డి గారు అంటే ఎట్లుంది, అనవసరం కనిపిస్తుంది గారు. జగన్ రెడ్డి పక్కన రేవంత్ రెడ్డి, అది ప్రజలు అనుకోరు, ప్రజలు చేశారు. సీ బ్రో, బేసికలీ పీపుల్ రెడ్డిస్ ఎవరు కూడా సరిగా, నేను చెప్పేది అంటే దాన ధర్మాలు చేసి సంకనాకిపోయిన వాళ్ళు అందరూ. అందుకే అగ్రికల్చరల్ పీపుల్ కానీ రూరల్ పీపుల్ కానీ రెడ్డిలు అంటే ఎందుకు ఇష్టం, వాళ్ళు మెయిన్గా ఎందుకు, మ్యాక్సిమం పొలిటీషియన్స్, మ్యాక్సిమం మినిస్టర్స్, సీఎం అందరు రెడ్డిలేండు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు చిన్నారెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోస్ట్లీ రెడ్డిస్ ఎందుకు మేజర్ పవర్. కిరణ్ కుమార్ రెడ్డి ఓకే, హీ బికేమ్ నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్, హీ వాజ్ దేర్ దేర్ పీపుల్. మ్యాక్సిమం దే చోజ్ రెడ్డిస్ టు రూల్ దమ్ బికాస్
రెడ్డిస్కి దానధర్మ క్వాలిటీస్ ఎక్కువ. మా నాయన దగ్గర నుంచి చూసిన కదా, చాలా మందికి చాలా ఇచ్చేసి దానికి మేము చాలా కష్టాలు పడ్డాం. తనిష్క్ రెడ్డి అసలు రెడ్డే కాదంట కదా, జాన్సన్ అంట కదా. జాన్సన్ ఇస్ మై నిక్ నేమ్ బ్రో. సో బేసికలీ మై మామ్ ఇస్ నాట్ రెడ్డి, మై మామ్ కమ్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ, లవ్ మ్యారేజ్, మై డాడీ మమ్మీది లవ్ మ్యారేజ్. సో మా మమ్మీ వాళ్ళ నాన్న పేరు జాన్, సో జాన్ అని చెప్పి ఆమె పెట్టింది. షీ వాంటెడ్ మై నేమ్ టు బి జాన్సన్ జర్మన్, దట్ ఈస్ హర్ ఫాదర్స్ వాళ్ళ ఆన్సిస్టర్ల పేరు. మా తాతగారు పెట్టిన పేరేంది, పోగుల వీర తనిష్క కుమార్ రెడ్డి మా తాత పెట్టింది. సో ఇది ఈ ఆర్గ్యుమెంట్ చాలా రోజులు జరిగినాయి. కొంచెం జాన్సన్ అని నడిచింది, మళ్ళీ 7th తనిష్క్ అయింది, మళ్ళీ 9th దాన్ని జాన్సన్ చేశారు. ఫైనల్గా 10th వచ్చే టైంకి స్కూల్ ప్రిన్సిపల్ పిలిచి అడిగిండు, బ్రో ఈ ఆటలు గీటలు ప్రైవేట్ స్కూల్లో నడుస్తాయి, నీ 10th ఏది ఉంటే అదే నీ జీవితకాలం పేరు అన్నాడు. డిస్కస్ దిస్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ కమ్ బ్యాక్ అని. దెన్ ఐ స్పోక్ టు మై ఫాదర్, ఐ స్పోక్ టు మై మదర్, ఐ టోల్డ్ దమ్ ప్రాక్టికలీ యూ బోత్ ఆర్ ఫైటింగ్. ప్రాక్టికలీ ఇండియాలో ఫాదర్ పేరే ముందుకెళ్తుంది. అట్లని కాదు, నేను ఉండే దేశం తెలుగుదేశం, మా నాన్నగారు తెలుగు, తనిష్క్ రెడ్డి విల్ వర్క్ ఫర్ మీ. నేను నీ పేరు పెట్టుకొని నీ దేశానికి అయితే పోలేను కదా, అర్థం చేసుకొని ఆ వీర తనిష్క, పోగుల తనిష్క, ఇంద్రసేన ఇట్లా తీసేసి ఆ వీర పోగుల అన్ని తీసేసి తనిష్క్ రెడ్డి అని సింపుల్ పెట్టుకున్నాను. ఓకే తనిష్ భాయ్, సో అకార్డింగ్ టు యూ చెప్పండి, ఇప్పుడు ప్రతి ఏరియాలో ఒక ఒక మాస్ ఇమేజ్ ఒక లీడర్ ఉంటారు, యూత్ యూత్ అయిపోయింది యూసుఫ్ కూడా వస్తే, వెంకట అన్న, నవి అన్న, సమ్ అదర్ పేరు వస్తే, ప్రదా వస్తే, ఇంకో ఎవరీ ఏరియా. సో దీన్ని బట్టి మాధాపూర్కి వస్తే తనిష్క్ రెడ్డి, అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ గైస్ ఆర్? ఏ మాధాపూర్కి నేనేం లీడర్ ఏం కాదు, ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఐ మీన్ ఇట్లాంటి బేసికలీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సమ్వన్, మణికొండలో ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, ఆయన దగ్గరికి ఎవరో వచ్చారు ఒక కష్టం, సార్ మేము ఒక ల్యాండ్ కొన్నాం, అది ఎవరు ఒక అబ్జర్వ్ చేసారు, ఇట్లా ఇట్లా అయిందంట అని, దాని స్టోరీ తెలుసుకుందాం, నీ వర్షన్ నేను విన్నా కదా అని ఒక నిమిషం ఫోన్ చేసిండు. ఆ తనిష్క్ రెడ్డి ఏడున్నా ఇంటి దగ్గరనే ఉన్నాను. ఏ ఇక పలానా సర్వే నెంబర్ అంట గుట్ల వేంపెట్లా మాధాపూర్లో, పలానా ఎవరో కబ్జా చేసారు అంటే అసలు ఉన్నారు ఎవరు, దాని కథ ఏందని. ఏ నాకు తెలిసిన అసలుడు ఎప్పుడో కొన్నాడు వాడు, సో అండ్ సో ఆయన, తర్వాత వీళ్ళు కబ్జా చేసిరు, ఇట్లా ఇట్లా అయింది ఆ కిరికిరి అని దాని స్టోరీ చెప్పిన. సో పెట్టేసిండు ఫోన్, థ్యాంక్ యూ అని. ఈ అవతలోడు ఏమన్నాడు, ఏ అన్న ఎవరో మాధాపూర్లో తనిష్క్ రెడ్డి అంట, అన్నీ ఆయనకు ఫోన్ చేస్తుండే, ఆయనతో పని అవుతుందేమో నా దగ్గరకు వచ్చారు. పాయింట్ అది కాదు, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను ఇక్కడ పుట్టి పెరిగిన కదా లోకల్, సో నాకు ఒక ఐడియా ఉంటుంది. ఇంత నాలెడ్జ్ లోకల్ ఉన్న వ్యక్తి ఎందుకు పబ్లిక్లో కన్నా ఎక్కువ ఆఫ్ స్క్రీన్లోనే ఎక్కువ ఫోన్లతో ఎక్కువ డీల్ చేసుకుంటా, డిపార్ట్మెంట్తో డీల్ చేసుకుంటా అన్న? ఇప్పుడు ఎవడో చప్పులు కనిపెట్టిండు, అవి నువ్వు వేసుకోకపోతే ఉపయోగం ఏముంది? సమ్మన్ ఇన్వెంటెడ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. చప్పులు కనిపెట్టినప్పుడు వాడాలి. సో ఇదే అంతే, ఫోన్ కనిపెట్టరు, నేను ఫోన్ చేసి చెప్పడం బెటరా? ఏడో కార్ వేసుకొని పోయి అవతల పెట్రోల్ పోయి ట్రాఫిక్ పోయి సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, మళ్ళీ నా బండ్లకి వచ్చే పొల్యూషన్, ఐదారు కార్లలో పోయి సైరన్లు వేసుకుంటూ పోయి అవి చేస్తూనే కదా అంగమ్మ తనిష్ రెడ్డి బయట ఎక్స్ప్లోర్ అయ్యేది. రోజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వాట్ యూ సే ఫాల్స్ ప్రెస్టీజ్. ఫాల్స్ ప్రెస్టీజ్ అంటే నేను ఎట్లా చెప్తానా, ఇప్పుడు ఇది బ్రాండ్ కాదు, ఓకే, దిస్ నాట్ ఎ బిగ్ బ్రాండ్. ప్యాంట్ నేను కొంచెం మంచి క్వాలిటీ 5-10,000, 4,000 పెట్టుకుంటా, ఎందుకంటే ఫిట్టింగ్ బాగుండాలి, ప్యాంట్ కంఫర్ట్ ఉండాలి. షర్ట్ అట్లేం లేదు, నీ బాడీ బాగుంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఐమ్ అవుట్ ఆఫ్ షేప్, కొంచెం లావైనా నేను దేనికి డబ్బులు ఖర్చు పెడతా తెలుసా బ్రదర్? చప్పుల మీద మంచి ఖర్చు పెడతా, ఎందుకంటే నీ చప్పులు కరెక్ట్ లేవనుకో నీకు నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అన్నీ వస్తాయి. కళ్ళద్దాలు కూడా చాలా హెవీగా ఖర్చు పెడతా, ఐ స్పెండ్ మనీ. వై? బికాజ్ కళ్ళద్దాల వల్ల నీ ఐస్ ప్రొటెక్టెడ్ ఉంటాయి. సో ఐ డోంట్ వేస్ట్ మనీ ఆన్ యూజ్లెస్ థింగ్స్, దట్స్ ద పాయింట్. సో నేను ఏదో ఫాల్స్ ఏదో కొనేసి పెద్ద పెద్ద బ్రాండ్లు వేసేసి సైరన్లు కొట్టేసి డబ్బులు ఉన్న రోల్ ఉంటుంది, తర్వాత డబ్బులు లేవు, రేపు ముసలోని అయిపోయినా అదంతా పోతుంది. ఐ విల్ లూజ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఇస్ ద పాయింట్? సైరన్లు పోతే కార్లు పోతాయి, ఉన్న దాంట్లో మంచిగా ఉండు, కంఫర్టబుల్గా ఉండు, దట్స్ వాట్ ఐ బిలీవ్. మిగతా వాళ్ళు ఇట్లా కార్లలో కార్మేలలో, ఒక కాలేజ్లో దర్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ఐ డోంట్ వాంట్ టెల్ హర్ నేమ్, షీ వాజ్ వెరీ ప్రిటీ. ఆ అమ్మాయి ఒకరు ప్రపోజ్ చేస్తే, ప్రపోజ్ అంటే కెన్ ఐ బీ యువర్ ఫ్రెండ్ అన్నాడు, ఎస్ అన్నది. ఎందుకు అన్నది? ఫస్ట్ టైం వాడు పోయి మాట్లాడితే కేర్ కూడా చేయలేవండి, సెకండ్ టైం చెప్పినా కేర్ చేయలే. నెక్స్ట్ డే వాడు ఏం చేసిండు, పెద్ద మినిస్టర్ స్టిక్కర్ పెట్టుకొని పెద్ద కార్ తీసుకొచ్చి సైరన్ కొట్టి స్టైల్గా గన్మెన్లో దిగి హే బ్రో అని మాట్లాడి మాట్లాడేసింది అమ్మాయి. కాబట్టి సైరన్లు గీరన్లు అవి ఇవి తెచ్చి అంగామ చేసిండు కాబట్టి ఆ అమ్మాయి వానికి పడ్డది. ఆ అమ్మాయి నాకు కూడా ఫ్రెండే, నా దగ్గర ఏం లేకుండే, ఏముండే నా దగ్గర,
బ్రెయిన్, కమ్యూనికేషన్ స్కిల్, గుడ్ లుక్స్, ఐ స్మెల్ గుడ్, ఐ స్మెల్ లైక్ ఆల్వేస్, అది ఉండాలండి. ఇలా అది లేనివాడు ఏం చేస్తాడు? సైరన్లు కొడతాడు, 10 మందిని వేసుకొని తిరుగుతాడు. నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆ గవి ఎందుకన్నా. ఎక్సలెంట్ చెప్తున్నావు, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంతకీ ఇప్పటికీ కనిష్క రెడ్డి ఎవరు అంటే, కనిష్క రెడ్డి ఎవరంటే ఇంటర్వ్యూ చూస్తే యూ మైట్ నో, ఐ థింక్ ఎస్ ఎగ్జాక్ట్లీ 10% ఆఫ్ మీ ఓన్లీ మేబీ దిస్ ఎగ్జాక్ట్లీ. ఈ ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ఈస్ హూ ఇస్ కనిష్క రెడ్డి అండ్ మాధాపూర్కి కనిష్క రెడ్డికి ఏం సంబంధం? మాధాపూర్ కనిష్క రెడ్డికి సంబంధం ఇదే, పుట్టి పెరిగింది ఇక్కడ నేను. ఆల్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ ఇస్ ఆల్ అబౌట్ కనిష్క. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, కులం కుల ఇంటర్వ్యూ ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే భయపడాను కాదు బ్రదర్. ఎందుకు మళ్ళీ కేసులు గీసులు? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, మా కులదైవం ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఏమి ఇబ్బందులు ఉండదు. ఆ 3 ఎకరాల ల్యాండ్ కూడా సెట్ అయిపోతుంది కొన్ని రోజులలో. లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది మొన్న, ఓకే. మా ల్యాండ్ యుఎల్సీలకు వచ్చి క్లియర్ అయింది కూడా లాంగ్ టైం బ్యాక్, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అయిపోయింది అది. సో ఒక ప్రాసెస్ ఉంటుంది, యుఎల్సీ నువ్వు కట్టినప్పుడు అది ఎంఆర్ఓ చూడాలి, ఆర్డీఓ చూడాలి, అన్ని ఇయర్స్ పడుతుంది అది. కోర్టులో పోయింది, కోర్టు నుంచి మేము ఆర్డర్ తెచ్చుకొని యుఎల్సీ కట్టుకున్నాం. ఆ కట్టుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు బీఆర్ఎస్లోనే అయిపోయింది అది. సో దట్స్ నాట్ ద పాయింట్. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం వల్ల నాకు దేర్ నో బెనిఫిట్, బికాజ్ ఎందుకంటే నేను దందాలు చేయ, నేను కబ్జాల దమ్కి అంటే భయ రోహిత్ నువ్వే ఒక ఫ్రెండ్ కెమెరాస్ ఉన్నాయి బ్రో బ్రో ఐ టెల్ యూ, నీ ఫ్రెండ్ నువ్వే పరిచయం చేసినోడు ఒక నా దగ్గరికి వచ్చిండు అన్న, ఇట్లా ఇట్లా అయింది అన్న, నాకేదో ఫ్లాట్ రెంట్కి ఇస్తా అని చెప్పేసి 150,000 రూపాయలు తీసుకురంట అడ్వాన్స్, 3 మంత్స్ డిపాజిట్. అసలు ఆ ఫ్లాట్ వాంది కాదు, వాడు ఏది కాదు, మీ ఫ్రెండ్నే మోసం చేసిండు, నా దగ్గరకు వచ్చిండు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టన్న, పోలీస్ స్టేషన్ పోతే మనీ రికవరీ సూట్ వేయమన్నారంట కోర్టులో, అది ఎప్పటికి వచ్చేది చెప్పు. నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, వన్ దగ్గర ఉండడానికి ఇల్లు లేదు, రూమ్కి పైసలు లేవు. నేను ఫోన్ చేసి అవతలని తిట్టిన, ఇదా నువ్వు చేసేది దొంగతనమారా? అది కూడా ఒక పాపం, అటు జాబ్ వెతుక్కోవడానికి హైదరాబాద్కి వచ్చిండు, వానికి నువ్వు డిపాజిట్ డిపాజిటర్ నీది కానీ ఫ్లాట్కి అడ్వాన్స్ కొట్టించుకొని ఏదో ఫ్లాట్ ఫోటోలు పెట్టి మోసం కదా తిట్టిన, బరాబర్ ధమ్కి ఇచ్చిన వానికి. ఇట్లాంటి పనులు వచ్చి న్యాయం వైపు మనం ఉంటే ధమ్కి ఇచ్చిన తప్పులేదు. సో ఫైనలీ లెట్స్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ పార్ట్ 2 కమింగ్ సూన్ డెఫినెట్లీ. మీరు ఆన్ స్క్రీన్ హీరో ఏమో కానీ ఆఫ్ స్క్రీన్ హీరో మాత్రం యువర్ రియల్ హీరో. రియల్ హీరోకి రియల్ హీరోకి చాలా ఫరక్ ఉంది పైసా. మిమ్మల్ని లెట్ మీ ఫినిష్, మీకు బీపీ ఎక్కువ ఉన్నట్టుంది. బీపీ నీకు నా నెక్స్ట్ క్వశ్చన్, నా మనసులో అదే. నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడిగినావు, లాస్ట్లో ఇంటర్వ్యూ అయిపోతుంది అన్నప్పుడు నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నువ్వు ఎందుకు అబ్బా ప్రతి ఇంటర్వ్యూలో ఉరుతా ఉంటావు, అంత బీపీ రైజ్ అయిపోతుంటుంది? ఉరుడు కాదు అది. అయ్యి కాదు, ఎట్లా అడుగుతావు తెలుసా క్వశ్చన్? యూ ఫైర్ ఉంటుందాం, నేను నీకు ఇది చెప్పినా ఇది చేసినా ఎందుకు అరుస్తావు? వై డు యూ గెట్ సో యాంగ్రీ ఆల్ ద టైమ్? వై ఐ డోంట్ నో. నువ్వు ఏమన్నావు, క్లాప్స్ కొట్టినావు ఒక మాటకి, 30 తర్వాత లవ్లో ఫెయిల్ కావద్దు, 40 తర్వాత పూర్ ఉండొద్దు, మా మమ్మీ చెప్పింది నచ్చిందని. మా మమ్మీ ఇంకోటి చెప్పింది, నీ లైఫ్లో నీ బీపీ పెరిగేది ఓన్లీ 2 రీజన్స్కే పెరగాల. ఒకటి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందంటే నీ బీపీ ఫుల్ పెంచేసుకో సంతోషం, లేదా నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళకి ఏదైనా జరగబోతుందంటే అప్పుడు రావాలి నీకు బీపీ, అంతే తప్ప దేనికి బీపీ రావాలి. మీ మమ్మీ ఇంకోటి చెప్పలేదా, నేను పెళ్లి చేసుకో బిడ్డా అని చెప్పింది. నేను పుట్టింది కూడా వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే. 5 లవ్ స్టోరీలు ఉండే గత 15 ఏళ్లలో చాలా ప్రేమించుదామని ట్రై చేసిన. ఒకప్పుడు పెళ్ళి అనేది నా జీవిత ఆశయం, అది కుదరలే. ఒకసారి కులం వల్ల జీవిత ఆశయం, ఐ వాంటెడ్ టు బి ఎ డాడీ. అయితే డాడీ కదా, ఆల్రెడీ అయిపోయావు కదా డాడీ. అట్లా కాదు భయ్య, సమ్ కంట్రీస్ లో పార్ట్ 2, కొన్ని కంట్రీస్ లో మీ విత్తనాలే వృక్షమైనట నైస్ సన్నివేశం. ఒకటే కాలేదు మీకు, తనీష్ రెడ్డికి పెళ్లి ఒకటే కాలేదు. వద్దు, హ్యాపీ బర్త్డే అన్న, గాడ్ బ్లెస్ యు అన్న, వెల్కమ్.